ओम अज्ञानतिमिरांधस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवाश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिकाकान्ता राधाकान्ता नमोऽस्तु ते। तप्तकाञ्चन गौराङ्गी राधे बृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनीति नामिने। नमस्ते सारस्वतीदेवे गौरवाणी प्रचारिणे निर्विशेषाशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 रामा राम रामा हरे हरे। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। కృష్ణ అందరికి వెల్కమ్ అండి. ఈరోజు మనము 13వ చాప్టర్ 21వ శ్లోకం నుంచి స్టార్ట్ చేస్తాం. సో ఇప్పటి వరకు కూడా మనకి వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణలో ప్రచేతసులు ఎవరు, విదురుడు అడుగుతారనమాట. సో ప్రచేతసులు ఎవరు అనేటువంటి విషయం అడుగుతారు. ప్రచేతసులు ఎందుకు యజ్ఞం చేశారు, అక్కడికి నారదులు వెళ్ళాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది. ప్రచేతసులు బహుశా గొప్ప భక్తులు అయి ఉండొచ్చు, కాబట్టి అందుకనే ఆయన అక్కడికి నారదులు వెళ్ళి ఉండొచ్చు అనేటువంటిది అర్థం చేసుకోవాలి. కాబట్టి ఒకవేళ ఒకవేళ ప్రచేతస్సులు కనుక గొప్ప భక్తులు కాకపోతే నారదులు అక్కడికి వెళ్ళి ఉండరు. కాబట్టి ప్రచేతస్సుల గురించి ప్రత్యేకించి విదురుడు అడుగుతున్నారు. అంటే ఒక భక్తుడు అయితే భక్తుడికి సంబంధించినటువంటి విషయాలని ఏదైనా సరే తెలుసుకోవాలి అనేటువంటి కుతూహలం ఇంకొక భక్తుల్లో ఉంటుంది. ఒకవేళ ఎక్కడ మిస్ అయిపోతాను, ఆ భక్తుడి గురించి ఎక్కడ మిస్ అయిపోతాను అనేటువంటి కుతూహలం. సో అందుకనే ప్రచేతస్సులు ఎవరు అనేటువంటి విషయం ఇక్కడ విదురుడు అడిగారు. సో ప్రచేతస్సులు ఎవరు అని చెప్పాలంటే ధ్రువుడి యొక్క వంశజుల విషయాన్ని చెప్పాలి. సో అప్పుడు ఆ వంశంలోనే ప్రచేతస్సులు కూడా ఎక్కడ వస్తారు అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. సో ప్రచేతస్సులు వచ్చిన తర్వాత ప్రచేతస్సులను గురించి చెప్పటం కోసం ధ్రువుడి యొక్క వంశజులలో ఇప్పుడు వేణు 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 మహారాజు గురించి వస్తుంది అనమాట. సో ఈ వేణు మహారాజు కొంచెం మృగ మహారాజుకి తండ్రి. అయితే ఈ వేణు కొంచెం అందరిలోనూ దుష్ట స్వభావం కలిగినటువంటి వ్యక్తి. ఈ దుష్ట స్వభావం కలిగినటువంటి వ్యక్తి అనేటువంటిది ఆయన గురించి ముందుగా పరిచయం చేయడం అనేది జరిగింది. ఇంకా ఆయన నుంచే ఫ్యూచర్లో ఆయన చేసినటువంటి తప్పులకి, అంటే ఆయన బ్రాహ్మణులను సరిగా చూసుకోకపోవడం, రాజ్యపాలనా విధానాన్ని సరిగా చూసుకోకపోవడం, ఆయన వల్ల జనులందరూ కూడా భక్తి మార్గంలో ఉండకపోవడం, వీటన్నిటికీ కొన్ని కారణాల వల్ల బ్రాహ్మణులకి వేణ మహారాజు మీద కోపం వస్తుంది. అందుకని బ్రాహ్మణులు శపిస్తారు, బ్రాహ్మణులు చంపేస్తారు. సో అయితే మరి వేణ మహారాజు చనిపోయిన తర్వాత మరి ఈ రాజ్యానికి రాజు ఎవరు అవ్వాలి? ఏ బ్రాహ్మణుల వల్ల అయితే రాజు మరి రాజే చనిపోయినప్పుడు మరి ఆ రాజ్యానికి రాజు లేకుండా బ్రాహ్మణులు చేయటం అనేది కరెక్ట్ కాదు కదా. అందుకనే ఆ బ్రాహ్మణులే ఆ వేణ మహారాజు యొక్క శరీరాన్ని మధించినప్పుడు, ఆయన యొక్క హస్తాలని మధించినప్పుడు పృథ మహారాజు జన్మిస్తారు. సో ఆ పృథ మహారాజు భగవంతుడి యొక్క అవతారం.
సో ఈ పృథ్వీ మొత్తాన్ని కూడా పరిపాలించారు పృథు మహారాజు. అందుకనే పృథ్వీకి ఆయన మీద ఆయన పేరు మీదగానే పృథ్వీ అనే పేరు వచ్చిందన్నమాట. ఈ భూమి మొత్తానికి కూడా పృథు మహారాజు పేరు మీదగా పృథ్వీ అని పేరు రావడం అనేది జరిగింది. అంత గొప్పగా పరిపాలిస్తారు ఆయన. సో ఇప్పుడు ఇప్పుడు మనకి ఇంత ముందు ప్రభుజీ, శ్లోకం చెప్పండి. ధ్రువుడిగా ధ్రువుడి అబ్బాయి కదా పృథు మహారాజు, కాదు మాతాజీ, ధ్రువుడు కాదు కొడుకు కాదు, ధ్రువుడు తరాల ధ్రువుడు తర్వాత కొన్ని తరాల తర్వాత పృథు పృథుమా. మహారాజు. ఓకే అయితే ఇప్పుడు ఈ పృథు మహారాజు ఆవిర్భావాని కంటే ముందు జస్ట్ పృథు మహారాజు వేణు నుంచి వచ్చారు అనేటువంటి విషయం మనకి ఇంతకుముందు శ్లోకం వరకు తెలియజేశారు. ఈ రోజు అంటే ఆ విషయం తెలియజేసిన తర్వాత మళ్ళీ ఇంకా విదురుడు ఏం మాట్లాడుతున్నారు, ఇంకా ఏం తెలుసుకోవాలి అనుకుంటున్నారు అనేటువంటిది ఈ శ్లోకం నుంచి మళ్ళీ ఈ రోజు శ్లోకం నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. విదుర ఉవాచ తస్య శీల నిదే సాధోర్ తస్య శీల నిదే నిదే సాధోర్ సాధో బ్రహ్మణ్యస్మ బ్రహ్మణ్యస్య మహాత్మనః బ్రహ్మణ్యస్య మహాత్మనః రాజ్ఞః కథమభూత్ దుష్టా ప్రజాయద్విమనాయయౌ. విదురుడు మైత్రేయుణ్ణి ఇట్లు ప్రశ్నించాడు, ఓ బ్రాహ్మణోత్తమ, అంగ మహారాజు మృదు స్వభావము కలిగిన వాడు, సాధు అయినట్టి అతడు ఉత్తమ శీలవంతుడయ్యుండి బ్రాహ్మణత్వమును అభిమానించడు వాడు, అటువంటి మహాత్మునికి వేణుని వంటి దుష్పుత్రుడు ఎలా కలిగిన దుష్టపుత్రుడు ఎలా కలిగిన అతని కారణమున ఆ రాజు రాజ్యముని యెడ విరక్తి చెంది దానిని విడిచిను కదా. సో ఇంతకుముందు చెప్పారు కదండి, అంగ మహారాజుకి వేణు అనేటువంటి పుత్రుడు కలిగారు, వేణు యొక్క దుష్ట ప్రవర్తన కారణంగా అంగ మహారాజు రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. సో ఆ విషయం మనకి ఇంతకుముందు 19వ శ్లోకంలో వచ్చేసింది. అయితే ఇప్పుడు విదురుడికి వచ్చినటువంటి డౌట్ ఏంటంటే, అంగ మహారాజు లాంటి ఒక గొప్ప వ్యక్తికి మరి వేణు లాంటి ఒక దుష్ట ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తి ఎలా పుట్టారు? మనందరికీ వచ్చేటువంటి డౌటే. జనరల్ గా మనం అనుకుంటాం కదండి, పుత్రుల యొక్క స్వభావం తల్లిదండ్రులకి స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. తల్లిదండ్రులు ఎలా ఉంటారో పుత్రులకి ఆ స్వభావం ఆటోమేటిక్ గా వస్తుంది. మరి అలాంటప్పుడు అంగ మహారాజు గొప్ప వ్యక్తి కదా, మరి వేణుడు ఎందుకు అలా ఉన్నాడు? అయితే ఆ రాజు కారణంలో మరి అంత గొప్పగా ఉండేటువంటి వ్యక్తి కూడా మరి ఎందుకు ఇలాంటి ఒక పుత్రుణ్ణి గురించి రాజ్యాన్ని వదలాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఆయనకి అనేటిది ప్రశ్న. గృహస్థ జీవనంలో పురుషుడు తండ్రి తల్లి భార్య సంతానముతో కలిసి ఆనందముగా జీవించవలసి ఉన్నను కొన్ని మార్లు తల్లిదండ్రులు సంతానము లేదా భార్య శత్రువగుచుంది. పెద్ద మొత్తంలో అప్పు చేసినప్పుడు తండ్రి, రెండవ మారు వివాహం చేసుకున్నప్పుడు తల్లి, రెండవ మారు వివాహం చేసుకున్నప్పుడు తల్లి, అతి సౌందర్యవతి అయినప్పుడు భార్య, మూర్ఖుడైనప్పుడు పుత్రుడు శత్రువగ్నని చాణక్య పండితుడు పలికారు. ఈ రీతిన కుటుంబంలోని ఒక వ్యక్తి శత్రువుగా మారినప్పుడు గృహస్థ జీవనమును కొనసాగించడం మిక్కిలి కష్టం. సాధారణంగా అట్టి పరిస్థితులే భౌతిక జగమున ఎదురుగుచుండును. కనుకనే వైదిక నాగరికతను అనుసరించి మనుషుడు 50 ఏండ్ల పైబడినంతనే కుటుంబమును కుటుంబము వారిని విడిచిపెట్టి మిగిలినటువంటి జీవనమును కృష్ణభక్తి భావనకే పూర్తిగా అంకితము కావలసి కావింపవలేదు. సో కుటుంబంలో కలహాలు లేకుండగా లేకపోతే డిఫరెన్సెస్ లేకుండగా ఉండవు జనరల్గా. అయితే కుటుంబంలో వ్యక్తులే ఒకరికి ఒకరు శత్రువులు అయ్యేటువంటి సందర్భాలు ఇక్కడ చెప్తున్నారు. తండ్రి బాగా అప్పులు చేసేసాడు అనుకోండి, పిల్లలకి శత్రువు అయిపోతాడు. లేదు అంటే తల్లి ఇంకొక వివాహం చేసుకుంది అనుకోండి, కుటుంబంలో ఉన్నటువంటి మిగిలిన వాళ్ళందరికీ కూడా శత్రువు అయిపోతుంది. లేదు అంటే భార్య అతి సౌందర్యవతి అయిపోయింది అనుకోండి, ఆమెను చూసి అందరూ ఆకర్షించబడతారు. సో అప్పుడు కూడా ఆ భార్య శత్రువు అయిపోతుంది. ఇంకా పుత్రులు ప్రయోజకులు కాలేదనుకోండి, పుత్రులు కూడా శత్రువులు అయిపోతారు కుటుంబంలో ఇతర వ్యక్తులకి. సో ఆ విధంగా ఈ శత్రుత్వము అనేటువంటిది కుటుంబంలో కూడా వస్తుంది. ఎప్పుడైతే ఈ కుటుంబంలో ఉండాల్సినటువంటి వ్యక్తుల యొక్క విధి విధానాలు ఏ విధంగా అయితే ఉండాలో అలా ఉండకపోతే వాళ్ళు కూడా శత్రువులుగా మారిపోయే అవకాశం ఉంటుంది. అయితే అలాంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఇది ఎలా ఉండాలి? గృహస్థ జీవనాన్ని విరమించేసేయాలి. మామూలుగా అయితే వ్యక్తి 50 ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఇంకా గృహస్థ జీవనంలోనే ఉండాలి అనుకోవడం అనేది శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయం కాదు. వానప్రస్థం తీసుకోవాలి.
50 ఏళ్ళు దాటిన తర్వాత, అంటే ఇంకా రిటైర్మెంట్ కి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చినప్పుడు ఇంకా వానప్రస్థ సిచ్యువేషన్ కి వెళ్ళిపోవాలి. అంటే ఇప్పుడు దాన్ని రిటైర్మెంట్ ని 60 ఏళ్ళకు మార్చారు, ఒకప్పుడు 50 ఏళ్లలోనే రిటైర్మెంట్. సో 50 ఏళ్ల తర్వాత ఆధ్యాత్మిక సాధన ఉండాలి. అంటే ఇంకా అప్పుడు మనము ఇంకా చావుకి దగ్గర పడుతున్నటువంటి సమయం అనమాట. అంటే ఇంకా చివరి అంకం, చివరి అంకంలో కూడా భౌతికంగా ఉంటే ఆ మనిషి అధోలోకాలకి వెళ్ళిపోతారు, ఉత్తమ లోకాలకి వెళ్ళరు. ఉత్తమ లోకాలకి వెళ్ళాలి అంటే చివరి అంకంలో ఆధ్యాత్మికంగా ఉండాలి కనీసంగా. చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికత పాటిస్తే ఓకే, కానీ చిన్నప్పటి నుంచి భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తి కనీసంగా జీవిత అంత్య సమయంలో అయినా సరే ఆధ్యాత్మికంగా ఉంటే కనీసంగా మరుసటి జన్మ మంచిగా ఉంటుంది. సో ఇది మనకి వైదిక విధానం. ఈ వైదిక విధానాన్ని అనుసరించి కనుక మనం 50 ఏళ్ల సంవత్సరాల్లో గృహస్థ జీవనాన్ని కనుక విరమిస్తే ఆటోమేటిక్ గా ఇలాంటి శత్రుత్వాలు ఇవన్నీ కూడా రాకముందే మనం బయటికి వెళ్ళిపోతాం. సో అప్పటి నుంచి మనం ఉండాల్సింది ఎలా అంటే కృష్ణ భక్తి భావనలో ఉండాలి, భగవంతుణ్ణి అంత్య సమయంలో గుర్తుంచుకోగలిగినట్లు మిగిలినటువంటి శేష సమయాన్ని మనం గడపాలి. సో అది మనకి వైదిక సాంప్రదాయం. అది అందుకనే ఇక్కడ కృష్ణ భక్తి భావనకే పూర్తిగా అంకితం చేయాలి అని చెప్తున్నారు. అంటే వేణు యొక్క తండ్రి అంగరాజు. సో అంగమహారాజుకి అదే చేశారు. కుటుంబంలో ఇలాంటి ఒక డిఫరెన్సెస్ వచ్చినప్పుడు పుత్రుడు ప్రయోజకుడు అనిపించలేదు దానికి, పుత్రుడు దుష్టుడు అనిపించింది. అలాంటి పుత్రుణ్ణి కలిగి ఉండి ఆ రాజ్యంలోనే ఇంకా ఆయన ఉండడం అనేటువంటిది ఆయనకి కరెక్ట్ అనిపించలేదు, అందుకని ఆయన వెళ్ళిపోయారు. కిం వాహో వేన ఉద్దిశ్య కిం వాహో వేన ఉద్దిశ్య బ్రహ్మదండామయూయజన్ బ్రహ్మదండమయూయుజన్ దండవ్రత ధరేరాంగీ దండవ్రత ధరేరాంగీ మునయో ధర్మ కోవిదా మునయో ధర్మ కోవిదాః. ఈ విషయము విదురుడు ఈ విషయమును కూడా ప్రశ్నించరు. ధర్మ కోవిదులకు మునులు దండవ్రతుడుగు వేణుని ఎందులకై శపింపగోరి అంతటి ఘోరమగు శిక్షను విధించిరి? అంటే బ్రాహ్మణ శాపం, అంటే శపించబడడం అనేటువంటిది వరం అనమాట దీని అర్థం. విదురుడు అంటున్నాడు శిక్షించడానికి అర్హుడైనటువంటి వాడిని ఎందుకు శపించారు? శపించడం వల్ల ఆయన చేసినటువంటి తప్పులన్నిటికీ కావాల్సినటువంటి శిక్ష నుంచి విముక్తుడైపోతున్నాడు కదా. మీరు ఒక్కసారి ఆయన చంపేశారు, ఒక మనిషిని మరణదండన విధిస్తే ఏమవుతుంది అంటే ఆ మనిషి చేసినటువంటి పాపాలన్నీ ఆ మరణదండన వల్ల నశించిపోతాయి. అందుకనే తప్పు చేసినటువంటి వ్యక్తికి ప్రభుత్వం మరణదండన విధిస్తుంది. మరణదండన విధించడం వల్ల ఏమిటి ఆ వ్యక్తికి ఉన్నటువంటి లాభము అంటే ఈ కర్మలన్నీ కూడా వచ్చే జన్మకి క్యారీ అవ్వవు. అంటే ఇక్కడ చేసినటువంటి తప్పులన్నీ కూడా నెక్స్ట్ జన్మకి క్యారీ అవ్వవు. అంటే ఈ ఈ తప్పులు ఈ కర్మ ఫలాలని వచ్చే జన్మలో అనుభవించాల్సినటువంటి అవసరం ఉండదు. దానికి శిక్ష ఆల్రెడీ మరణదండనగా అనుభవించేశాడు అన్నమాట. అంటే మనం శిక్షిస్తే ఒక వ్యక్తి తప్పు చేశాడు అని మనం శిక్షిస్తే ఆ వ్యక్తి కర్మలని మనం తీసేస్తున్నాం. అయితే ఇప్పుడు వేణుడు చేసినటువంటి ఇలాంటి ఘోరమైనటువంటి అపరాధాలు ఎన్నో ఉన్నప్పుడు అలాంటి వాడికి బ్రాహ్మణులు ఎందుకు శపించి ఆయన్ని చంపేసి ఆయన యొక్క కర్మలన్నీ తొలగించేశారు అని చెప్పేసి విదురుడికి ఇంకొక డౌట్ వచ్చింది. అంటే ఆయన అనుభవించాలి కదా, ఆ కర్మలన్నింటినీ అనుభవించాలి కదా. ఆయన ఆయన ఎడ వీళ్ళు కక్ష తీర్చుకున్నట్టు లేదు, లేకపోతే ఆయన్ని శిక్షించినట్టు లేదు, ఆయనకు వరం ఇచ్చినట్లుంది అని చెప్పేసి మన విదురుడికి డౌట్ వచ్చింది. రాజు ఎల్లరకు శిక్ష విధింపగలుగుడు అనుట తెలిసినటువంటి విషయం. కానీ ఈ సందర్భంలో రాజునే మునులు శిక్షించినట్లు గోచరించుచున్నది. ఆ రాజు ఏదియో ఒక ఉపేక్షింపరాని కార్యమును తప్పక చేసి ఉండవచ్చు. దీనిచో మహోత్కృష్టమగు మహోత్కృష్టులగు గొప్ప సహనము కలిగిన వారు అగు మునులు ధర్మచింతన కలిగిన వారయ్యును అతన్ని అట్లు శపించగలిగిరి. ఎట్లు శపించగలిగిరి? రాజు బ్రాహ్మణుల శక్తికి అతీతుడు కాడనియూ ఇచ్చిన గోచరించుచున్నది. అనగా రాజు పైన బ్రాహ్మణుల ఆధిపత్యం ఉండేది. అవసరమైనచో వారు రాజును సింహాసనం నుండి దించుటయో లేదా అతన్ని వధించుటయో చేసిడి వారు. బ్రాహ్మణులు ఎంతటి శక్తిమంతులై ఉండిరనగా కేవలం వారి శాపము చేతనే మనుషుడు శీఘ్రంగా మరణించడు వాడు. సో బ్రాహ్మణుల యొక్క శక్తి ఎలా ఉంటుంది? యాక్చువల్గా అయితే రాజే శిక్షిస్తాడు అందరినీ, రాజును కూడా శిక్షించగలిగిన వాడు బ్రాహ్మణుడు. సో బ్రాహ్మణుడు కంట్రోల్లోనే రాజు ఉంటారనమాట. అందుకని రాజు బ్రాహ్మణుడి యొక్క ఆధ్వర్యంలో రాజ్య పరిపాలన చేయాలి. అప్పుడు బ్రాహ్మణుడు భక్తులుగా మారుస్తారు జనులందరినీ. సో రాజు కనుక బ్రాహ్మణుడి యొక్క ఇన్స్ట్రక్షన్స్ కి అనుగుణంగా కనుక రాజ్య పరిపాలన చేస్తే అప్పుడు ధర్మ నియమాలకు అనుగుణంగా రాజ్యం అనేది ఉంటుంది. అందుకనే
మన బ్రాహ్మణులకి అంత శక్తి ఉండేది. వాళ్ళు ఒక శాపం ఇస్తే క్షణాలలోనే మనిషి చనిపోతాడు కూడా, అంత శక్తి వాళ్ళకు ఉండేది అని చెప్తున్నారు. నావధ్యేయ ప్రజాపాల నావధ్యేయః ప్రజాపాలః ప్రజాభిరథ వానపి ప్రజాభిరథ ప్రజాభిరథో వానపి రథవానపి యదసౌ లోకపాలానాం యదసౌ యదసౌ లోకపాలానాం లోకపాలానాం బిభిర్త్యోజః స్వతేజసాం బిభిర్త్యోజః బిభిర్త్యోజః స్వతేజసః. స్వతేజః. రాజు కొన్నిమార్లు ఏదో ఘోరమగు పాపము చేసినట్లు గోచరించినను. అతనిని అవమానింపకుండుట పురజనుల యొక్క ధర్మము. తన శక్తి కారణమున అతడు తన పాలకుల కన్నను అధిక ప్రభావమును కలిగి ఉండును. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, కొన్ని కొన్ని సార్లు రాజు తప్పు చేస్తారు, అలా అని రాజుని శిక్షించకూడదు. సో అలాంటప్పుడు మరి ఈ యొక్క వేణు మహారాజుని ఎలా శిక్షించారు అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. అంటే ప్రజలు రాజుని శిక్షించేటువంటి పరిస్థితి రాకూడదు. కొన్ని కొన్ని సందర్భాల్లో రాజు కూడా తప్పు నిర్ణయాలు తీసుకుంటారు. సో మనం అన్ని మనం రాజుని ఎన్నుకున్నప్పుడు రాజు అన్ని నిర్ణయాలు కరెక్టే తీసుకోవాలని లేదు. ఒకటి రెండు నిర్ణయాలు తప్పు తీసుకున్నా కానీ మెజారిటీ నిర్ణయాలు తప్పు ఉండవు కాబట్టి ప్రజల సంక్షేమమే ఉంటుంది. కాబట్టి ఒకటి రెండు నిర్ణయాలు కూడా తప్పైన నిర్ణయాలు అయినా సరే ప్రజలు అంగీకరించాలి. అలాంటప్పుడు ఆ ప్రజలే మరి అలాంటి రాజుని ఎందుకు శిక్షిస్తున్నారు అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. వైదిక నాగరికతను అనుసరించి రాజు దేవదేవుని ప్రతినిధిగా భావించబడును. అతడు నరనారాయణుడు అని పిలువబడును, అనగా దేవదేవుడు నారాయణుడు రాజుగా నరలోకమును అవతరించినాడు అని అది సూచించడు. బ్రాహ్మణుని గాని రాజును గాని జనులు అవమానింపకుండుట సభ్యతగా భావించబడును. రాజు పరమ పాపిగా గోచరించినను, పౌరులు అతన్ని అవమానింపరాదు. కానీ వేణుడి విషయమున అతడు నరదేవతలచే శపించబడినట్లు తెలియబడుచున్నది, అనగా వేణుని పాపకర్మలు ఘోరాతి ఘోరముగా ఉన్నట్లు తీర్మానించవచ్చును. అంటే రాజు అనేటువంటి వాడు భగవంతుడికి ప్రతినిధి. అందుకనే ఇప్పుడు రాజ్యంలో రాజు లేకపోతే భగవంతుడే రాజుగా వస్తారు. ఏ విధంగా అయితే ఇప్పుడు పృథ మహారాజుగా రాబోతున్నారు అలా. సో అయితే ఇప్పుడు భగవంతుడు ప్రతినిధి అయినటువంటి రాజుని ప్రజలు కూడా అసహించుకోవడం, ప్రజలు కూడా చేదరించుకోవడం అనేటువంటిది కొంతవరకు జీర్ణించుకోలేనటువంటి విషయం. మరి ఆ రాజు ఎలాంటి వ్యక్తి అయి ఉంటే ప్రజలు కూడా అసహించుకొని ఉండాలి? అందుకనే రాజు యొక్క ప్రవర్తన దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ప్రజలతోటి అసహించుకోబడ్డాడు, బ్రాహ్మణులతోటి శిక్షింపబడ్డాడు అంటే ఇంకా ఆ రాజు రాజ్యాన్ని పాలించడానికి ఏమాత్రం అర్హత లేనటువంటి ఒక ప్రవర్తనని కలిగి ఉన్నాడు. అందుకనే ఆయన్ని చంపడం అనేది జరిగింది. ఏతదాఖ్యాహి మే బ్రహ్మన్ ఏతదాఖ్యాహి ఏతదాఖ్యాహి మే బ్రహ్మన్ పునీతాత్మజ చేష్టితం సునీతాత్మజ చేష్టితం శ్రద్ధానాయ భక్తాయ శ్రద్ధానాయ భక్తాయ త్వం పరావర విత్తమః విదురుడు ఇట్లు మైత్రేయుణ్ణి అర్థించను. బ్రాహ్మణోత్తమ, భూత భవిష్యత్ విషయములను మీరు చక్కగా ఎరిగి ఉన్నారు, కనుకనే వేణుని కర్మలను మీ నుండి నేను వినగోరుచున్నాను. మీ ఎడ భక్తిని కలిగి ఉన్నటువంటి నాకు అయ్యది వివరింపుడు. ఒక శిష్యుడు ఒక గురువుని విద్య నేర్చుకోవడం లేకపోతే జ్ఞానం నేర్చుకోవడం, ఏదైనా సరే ఒక విషయాన్ని తెలుసుకోవటానికి చూపించాల్సినటువంటి వినయాన్ని విదురుడు చూపిస్తున్నాడు ఇక్కడ. సో విదురుడు తన గురువైనటువంటి మైత్రేయుని అడిగేటువంటి విధానం చూడండి ఎలా ఉందో. బ్రాహ్మణోత్తమ, మీరు ఎంత గొప్పవాళ్ళంటే భూతకాలం భవిష్యత్తు కాలాన్ని కూడా మీకు తెలుసు, వేణు మహారాజు యొక్క కర్మలను గురించి మీ నోటితో నేను వినాలి అని అనుకుంటున్నారు. ఎందుకంటే మీరు అంత గొప్పవాళ్ళు కాబట్టి. అందుకనే మిమ్మల్ని నేను భక్తితో అడుగుతున్నాను, ఆర్డర్ అయ్యట్లేదు. తెలుసుకోవాలి అని చెప్పేసి కోరికని ఎక్స్ప్రెస్ చేసి నాకు చెప్పు అని అంటలేదు, భక్తితోటి నేను నిన్ను అడుగుతున్నాను, అది నాకు వివరించండి అనేటువంటి విషయం చెప్తున్నాను. అంటే ఒక గురువుని అప్రోచ్ అవ్వాల్సినటువంటి విధానం, ఒక శిష్యుడు గురువుని దరిచేరాల్సినటువంటి విధానం అనమాట. విదురుడు మైత్రేయుని గురువుగా స్వీకరించను. శిష్యుడు సదా గురువును అనేకములుగా ప్రశ్నలు అడుగుచుండును. ఆ శిష్యుడు మృదు స్వభావుడు భక్తిమయుడు అయినచో గురువు వాటికి సమాధానములు వసూచుండును. గురు కరుణతో భగవత్ కరుణ లభించునని శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు పలికి ఉంటాయి. శిష్యునికి అణుకువ భక్తి తత్పరత లేనిచో గురువు ఆధ్యాత్మిక శాస్త్ర రహస్యములను వెల్లడి చేయకూరడు.
భగవద్గీతలో తెలుపబడినట్లు గురువు నుండి జ్ఞానమును గ్రహించుటకు సంపూర్ణ శరణాగతి విచారణ సేవ అనే అంశములు తప్పనిసరి అయినవి. సో ఎప్పుడైతే గురువు యొక్క కరుణను మనం పొందుతామో భగవంతుడి కరుణను కూడా మనం ఆటోమేటిక్ గా పొందినట్లే. అందుకనే గురువుని భగవంతుడితో సమానంగా మనం చూస్తాం. గురువు తన్ను తాను నేను భగవంతుణ్ణి అని చెప్పుకోడు, కాని శిష్యుడు గురువుని భగవంతుడితో సమానంగానే చూడాలి. అదే మనకి శాస్త్రం తెలుపుతున్నటువంటి విషయం. గురువుకి భగవంతుడికి తేడా లేదు. గురువుని గనక మనం పూజిస్తే, గురువుని గనక మనం భక్తి భావంతో గనక సేవిస్తే అది భగవంతుడిని సేవించిన దాంతోనే సమానం. అందుకనే భగవద్గీతలో కూడా అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి గురువుగా స్వీకరించిన తర్వాత మోకాళ్ళ మీద నిలబడి ఆయన్ని గురువుగా అంగీకరించి ఆయన్ని తెలపమని ప్రార్థించారు. అంటే ఒక శిష్యుడు గురువు నుంచి విద్య నేర్చుకునేటువంటి విధానం అది. అదే గనక గురువుడు ఆ శరణాగతిని చూపించకుండగా, లేకపోతే శిష్యుడు ఆ గురువు ఆ శరణాగతి చూపించకుండా వినయంగా గనక లేకపోతే గురువుకి విద్య నేర్పడానికి మనసు రాదు. గురువు అసలు మర్మమైనటువంటి విషయాలు, అంటే శాస్త్రంలో నిగూఢమైనటువంటి అర్థాలు ఏముంటాయో అవన్నీ కూడా గురువు తెలియజేయడు. పైపైన చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. కాబట్టి మనం పూర్తి జ్ఞానాన్ని పొందాలి అంటే ఏ విధంగా ఉండాలి అనేటువంటిది భగవద్గీత మహాభారతంలో అర్జునుడిని చూసి తెలుసుకోవచ్చు, ఇక్కడ విదురుని చూసి తెలుసుకోవచ్చు. ఇంకా పరీక్షణ్ మహారాజు కూడా అలానే అడుగుతారు. పరీక్షణ్ మహారాజు కూడా సుఖదేవ గోస్వామిని అలానే అడుగుతారు. సుఖదేవ గోస్వామి వయసులో చిన్నవాడు, పరీక్షణ్ మహారాజు వయసులో పెద్దవాడు. కానీ పరీక్షణ్ మహారాజు సుఖదేవ గోస్వామికి ఆసనం ఇచ్చి ఆ ఒక ఒక ప్రపంచం మొత్తానికి చక్రవర్తి అయినటువంటి పరీక్షణ్ మహారాజు ఆయన ఆసనంలో కూర్చుంటే ఆయన ఈయన కింద కూర్చొని ఆయనకి సేవ చేస్తూ అడుగుతారు. అది ఒక జ్ఞానం నేర్చుకునేటువంటి విధానం. సో అలా అడిగినప్పుడు మైత్రేయుడు ఏం మాట్లాడుతున్నారు అనేటువంటిది ఈ శ్లోకం నుంచి వస్తుంది. మైత్రేయోవాచ అంగో అశ్వమేధం రాజర్షి అంగో అశ్వమేధం రాజర్షి రాజహార మహాక్రతుం రాజహార మహాక్రతుం నాహూతా బ్రహ్మవాదిభిః నాహూతా బ్రహ్మవాదిభిః. శ్రీ మైత్రేయుడు ఇట్లు సమాధానం అసలు, విదుర అంగ మహారాజు ఒకమారు అశ్వమేధ యజ్ఞమును చేయ సమకట్టారు. యజ్ఞమున ఉపవిష్టులైనటువంటి బ్రాహ్మణులందరూ ఏ విధముగా దేవతలను ఆహ్వానించవలనో చక్కగా ఎరిగి ఉంటుంది, కానీ వారు ఎంత యత్నించినను దేవతలు ఆ యజ్ఞమునకు విచ్చేయలేదు. సో ఇప్పుడు విదురుడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం మైత్రేయుడు మొదలుపెట్టారు. సో ఎందుకు అంగరాజు రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోయారు? అంగరాజు లాంటి గొప్ప వ్యక్తికి, వేణులాంటి ఒక దుష్ట స్వభావం కలిగినటువంటి వ్యక్తి ఎలా పుట్టారు అనేటువంటి ప్రశ్నలకి సమాధానం ఇప్పుడు మైత్రేయుడు చెప్పబోతున్నారు. ఇందులో ఏం చెప్తున్నారు అంటే, అంగ మహారాజు ఒకసారి అశ్వమేధ యజ్ఞాన్ని చేయాలి అనుకున్నారు. అక్కడ ఉన్నటువంటి యజ్ఞాన్ని నిర్వహించేటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో ఏ యజ్ఞానైనా నిర్వహించడానికంటే ముందు దేవతలని ఆహ్వానించాలి. సో దేవతలని ఆవాహన చెయ్యాలి. సో అలా ఆవాహన చేసినప్పుడు దేవతలు ఎవరూ కూడా ఆ యజ్ఞానికి రాలేదు అనేటువంటి విషయం చెప్తున్నారు. వైదిక యజ్ఞము ఏదో సామాన్యము కార్యక్రమము కాదు. అట్టి యజ్ఞములలో దేవతలు వచ్చి పాల్గొనేది వారు. వాటి యందు బలి వసగబడిన జంతువులకు నూతన జీవితము సంప్రాప్తించడిది. దేవతలను ఆహ్వానింపగలిగినట్టు గాని లేదా జంతువులకు నూతన జీవనమును వసగగలిగినటువంటి గాని శక్తివంతులకు బ్రాహ్మణులు ఈనాటి కలియుగమున లేరు. పూర్వకాలమున వేదమంత్ర జ్ఞానము కలిగినటువంటి బ్రాహ్మణులు మంత్రశక్తిని చూపగలిగియుండెడి వారు. కానీ ప్రస్తుతం అట్టి బ్రాహ్మణులు లేనందున వైదిక యజ్ఞములు నిషేధింపబడినవి. అశ్వములను బలి ఇచ్చడి యజ్ఞము అశ్వమేధ యజ్ఞము అని పిలువబడును. కొన్ని మార్లు యజ్ఞముల యందు గోవుల బలి యోగ వసగబడుచుండును, అంటే గవాలంబ. అది మంత్రశక్తిని చూపుటకు వాటిని నూతన జీవితము వసగటికే దానిని ఆహార నిమిత్తము కాదు. కనుక నేటి కాలమునకు సంకీర్తన యజ్ఞమే ఏకైక ఆచరణీయమైనటువంటి యజ్ఞమై ఉన్నది. మనం ఎవరైనా సరే ఈ కాలంలో యజ్ఞాలు చేసి పశువులని బలి ఇస్తే అది పాపం. వేదాల ప్రకారంగా కలియుగంలో యజ్ఞాలు చేసి
పశువులని బలిచ్చడం అనేటువంటిది నిషేధింపబడింది. కానీ మనం ఏం చేస్తున్నాము? అది కంటిన్యూ చేస్తున్నాం. ఎందుకు అంటే ఇతర యుగాలలో, సత్యయుగంలో, లేకపోతే ద్వాపర యుగంలో, లేకపోతే త్రేతాయుగంలో అలా చేశారు. అలా చేశారు కాబట్టి వాళ్ళు మనకి ప్రామాణికం అని అనుకుని వాళ్ళు ఎలా చేస్తున్నారో అలానే మనం కూడా మేకల్ని, గొర్రెల్ని, గుర్రాల్ని, గాడిదల్ని బలిస్తున్నాం. కొన్ని కొన్ని యజ్ఞాలలో ఆవుల్ని కూడా బలిస్తున్నారు. దానివల్ల మనం ఎంత పాపాన్ని మూటగట్టుకుంటున్నామో మనకే తెలియదు. అది చాలా తప్పు. ఎందుకంటే యజ్ఞం చేసినప్పుడు పశువులను బలి ఇస్తే ఆ పశువుకి నూతన జీవితం రావాలి. ఆ పశువుకి యాక్చువల్గా యజ్ఞం చేసి యజ్ఞంలో బలి ఇవ్వబడినటువంటి పశువుకి ఏం జరుగుతుంది అంటే, మామూలుగా ఒక జీవి మానవ శరీరాన్ని పొందడానికి అనేక జంతువులుగా జన్మలు ఎత్తిన తరువాత మానవ శరీరం వస్తుంది. మానవ శరీరం నుంచి ముక్తిని సాధించగలుగుతాడు మనిషి. కాబట్టి మానవ శరీరం యొక్క ప్రాముఖ్యత అది. అలాంటి మానవ శరీరాన్ని పొందడం ఈజీగా ఎలా అవుతుంది మరి జంతువులకి? మరి ఆ జంతువు చచ్చిపోయిన తర్వాత ఇంకొక జంతువుగా ఇంకొక జంతువుగా ఇంకొక జంతువుగా పుట్టి మళ్ళీ మానవ శరీరాన్ని పొందడానికి ఇంకా ఎన్ని జన్మలు ఎత్తాల్సి ఉంటుందో. మరి అలా జరగకుండా ఉండాలి అంటే ఆ జంతువుని కనుక యజ్ఞంలో బలిస్తే వెంటనే దానికి మానవ శరీరం వస్తుంది మరుక్షణమే. సో మానవ శరీరం ఇవ్వడం అనేటువంటిది ఆ జంతువుకి మనం ఇస్తున్నటువంటి వరం. అయితే ఇది ఎప్పుడు సాధ్యం? ఎప్పుడు సాధ్యం అంటే ఆ యజ్ఞాన్ని నిర్వహిస్తున్నటువంటి బ్రాహ్మణులకి అంత శక్తి ఉంటే అది సాధ్యమవుతుంది. మనం యజ్ఞం చేసాము, యజ్ఞంలో ఒక ఒక ఫలాన్ని పొందాలి అని అనుకుంటాం. ఆ ఫలాన్ని పొందడం కోసం చేసినటువంటి యజ్ఞము సక్సెస్ అయిందా సక్సెస్ కాలేదా అనేటువంటి విషయం మనకి ఎలా తెలుస్తుంది? ఆ సక్సెస్ అయిందా సక్సెస్ కాలేదా అనేటువంటిది తెలుసుకోవటం కోసం అక్కడ ఒక పశువుని కనుక బలిస్తే, ఆ పశువుకి కనుక మానవ శరీరం వస్తే ఆ యజ్ఞం సక్సెస్ అయినట్టు. ఒకవేళ ఆ పశువుకి మానవ శరీరం రాకపోతే ఆ యజ్ఞం ఫెయిల్ అయినట్టు. ఆ యజ్ఞంలో నిర్వహించడానికి మనం పెట్టినటువంటి ఖర్చు, మనం పెట్టినటువంటి శ్రమ అంతా వృధానే, సమయం కూడా వృధానే. కాబట్టి అప్పట్లో బ్రాహ్మణులు వేదాలు తెలిసినటువంటి బ్రాహ్మణులు, అప్పట్లో బ్రాహ్మణులకి పూర్తిగా శాస్త్రం తెలుసు. కానీ ఇప్పుడు బ్రాహ్మణులు ఒక్కళ్ళు కూడా అలా లేరు. అలా లేనటువంటి బ్రాహ్మణులు మంత్రాన్నే సరిగ్గా ఉచ్చరించడం చేతగానేటువంటి బ్రాహ్మణులతోటి యజ్ఞం చేపించి పశువుల్ని బలి ఇస్తే యజ్ఞము సక్సెస్ కాదు, పశువులకి మానవ జన్మ రాదు. ఇంకొకటి, మనం ఇక్కడ చేస్తున్నటువంటి యజ్ఞం యొక్క ముఖ్య ఉద్దేశం భగవంతుడిని తృప్తిపరచడం కోసం కాదు. యజ్ఞం చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం పశువుల్ని బలిచ్చి ఆ పశువుల్ని మనం తినడం కోసం. సో యజ్ఞం పర్పస్ అనేది ఒకప్పుడు చేసినటువంటి యజ్ఞం లాగా ఇప్పుడు లేదు. కాబట్టి యజ్ఞంలో పశువుల్ని బలి ఇస్తే మనకి పాపమే వస్తుంది కానీ పుణ్యం రాదు, ముక్తి రాదు. పశువులకి మంచిది కాదు, మనకి మంచిది కాదు, చేసినటువంటి బ్రాహ్మణులకి మంచిది కాదు. అందరూ పాపాన్ని మూటగట్టుకుంటారు. అయితే ఇక్కడ అంగ మహారాజు అశ్వమేధ యజ్ఞాన్ని చేస్తున్నారు. అశ్వమేధ యజ్ఞం సక్సెస్ అయినది అని అనిపించినప్పుడు మాత్రమే అశ్వాలని బలి ఇవ్వాలి. కానీ అక్కడ అశ్వమేధ యజ్ఞం సక్సెస్ కాలేదు. ఎందుకు అంటే అక్కడికి దేవతలు కూడా రాలేదు. దేవతలు రానప్పుడు ఆ యజ్ఞాన్ని మరి ఎలా నిర్వహిస్తున్నారు అనేటువంటిది ఇంకా మైత్రేయుడు చెప్తున్నారు. తమోచుర్విస్మితాస్తత్ర యజమానమతర్త్విజః హవీంషి హూయమానాని నతే గృహ్ణంతి దేవతా. యజ్ఞమును నిర్వహిస్తున్నటువంటి ఋత్విక్కులు అంతటా అంగ మహారాజుతో ఇట్లు పలికిరి. ఓ రాజా, యజ్ఞమునందు మేము హవిష్యులు అర్పించుచున్నను, దేవతలు దాన్ని అంగీకరించటలేదు. సో వాళ్ళకి తెలిసిపోతుంది, వాళ్ళు గొప్ప శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు కాబట్టి ఏదో దేవతలు గ్రహిస్తున్నారా లేదా అనేటువంటి సంబంధం లేకుండా యజ్ఞగుండంలో హవిష్యులు వేసేస్తూ మనం ఇప్పుడు పోతూ ఉన్నాం. కానీ అప్పుడు వాళ్ళకి తెలుసు గ్రహిస్తున్నారా లేదా అనేటువంటి విషయం. వెంటనే అక్కడ నిర్వహిస్తున్నటువంటి ఋత్విక్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే ఆ రాజుకి చెప్పేశారు, యజ్ఞం చేస్తున్నాం కానీ హవిష్యులు వేస్తున్నాం కానీ ఆ హవిష్యులు దేవతలు స్వీకరించట్లేదు అనేటువంటి విషయం చెప్పారు. రాజన్ హవీష్య దుష్టాని శ్రద్ధయా సాధితాని తే ఛందాంస్య యాతయామాని యోజితాని ధృతవ్రతై
రాజా యజ్ఞ నిర్వహణకు అవసరమగు సంభారములను నీవు భక్తి శ్రద్ధలతో సమకూర్చితివి. అవి మలినరహితములని మేము ఎరుగుదము. ఉపవిష్టులైనటువంటి బ్రాహ్మణులు ఋత్విక్లందరూ దక్షత కలిగిన వారే యజ్ఞమును చక్కగా నిర్వహించుచున్నందున వేద మంత్రోచ్చారణను కూడా ఎటువంటి లోపము జరగలేదు. అంటే ఎప్పుడు ఎప్పుడు దేవతలు ఆహ్వానిస్తే రారు, ఎప్పుడు యజ్ఞం సక్సెస్ కాదు అంటే చేసేటువంటి వ్యక్తి యొక్క ఉద్దేశం కరెక్ట్ గా లేనప్పుడు ఆ యజ్ఞం సక్సెస్ కాదు. లేదు అంటే ఆ యజ్ఞంలో యూజ్ చేస్తున్నటువంటి హవిష్యులు ఏవైతే ఉంటాయో ఆ హవిష్యులు పవిత్రమైనవి కానప్పుడు ఆ యజ్ఞం సక్సెస్ కాదు. లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఋత్విక్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరిగ్గా వేద మంత్రాలను ఉచ్చరించకపోతే కూడా యజ్ఞం సక్సెస్ కాదు. ఈ మూడు కారణాలలో ఏదో ఒక కారణం వల్ల యజ్ఞం సక్సెస్ కాదు. కానీ ఇప్పుడు యజ్ఞం సక్సెస్ కావట్లేదు. ఈ యజ్ఞం సక్సెస్ కావకపోవడానికి ఈ మూడిట్లో ఏది కారణం కాదు. నువ్వు మంచిగానే ఉన్నావు, నువ్వు ఇచ్చినటువంటి హవిష్యులు మంచియే, ఇక్కడ ఉన్నటువంటి వేద మంత్రాలు చదివేటువంటి బ్రాహ్మణులు అందరూ కూడా స్పష్టంగానే కరెక్ట్ గానే వేద మంత్రాలు ఉచ్చరిస్తున్నారు, అయినా కానీ యజ్ఞం సక్సెస్ కావట్లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అంటే ఈ మూడు కాదు, వేరే ఏదో కారణం ఉంది. వేద మంత్రోచ్చారణము జరిగినటువంటి బ్రాహ్మణులు మంత్రమును సరి అయినటువంటి స్వరముతో ఉచ్చరించరు. మంత్రము చక్కగా ఉచ్చరించినచో అది ఫలవంతము కాబోదు, ఉచ్చరించనిచో అది ఫలవంతము కాబోదు. నేటి కాలమున బ్రాహ్మణుల సంస్కృత భాషా పరిజ్ఞానము కలవారు గాని, పవిత్ర జీవన విధానము కలవారు గాని కారు. కానీ హరే కృష్ణ మహామంత్ర జపముతో మనుషుడు మహోన్నతముకు యజ్ఞ ఫలమును బడయగలడు. ఆ మంత్రము చక్కగా ఉచ్చరించినప్పటికీ తత్ మంత్ర ప్రభావము వలన జపయోగి లాభమును బడయగలడు. అందుకనే ఈ కాలంలో అలాంటి బ్రాహ్మణులు లేరు. సరిగా సంస్కృతమే తెలియనటువంటి వ్యక్తిని బ్రాహ్మణుడు అని చెప్పుకుంటాడు, సరిగా శుద్ధిగా ఉండనటువంటి వ్యక్తి కూడా బ్రాహ్మణుడు అని చెప్పుకుంటాడు. వాళ్ళ ఆహారపు అలవాట్లు, వాళ్ళ వ్యవహారపు అలవాట్లు అన్నీ కూడా శుద్ధిగా ఉండవు. వాళ్ళు పానేసుకుంటారు, కిళ్ళిళ్ళు నములుతారు, లేదు అంటే ఏదో చెత్త నములుతారు, బ్రాహ్మణుడు అని చెప్పుకుంటారు. లేదు అంటే కాఫీలు టీలు తాగుతారు, బ్రాహ్మణులు అని చెప్పుకుంటారు. యజ్ఞం చేయడానికంటే ముందు ఒక వ్యక్తి ఏ విధంగా ఉపవాస దీక్ష చేయాలో అలాంటి ఉపవాస దీక్షలు కూడా చేయకుండానే యజ్ఞాలు చేస్తారు ఇక్కడ బ్రాహ్మణులు. యజ్ఞానికంటే ముందు తింటారు, యజ్ఞం తర్వాత తింటారు. యజ్ఞం చేసేది బ్రాహ్మణులు కడుపు నిండా తినడం కోసం. ఇక్కడ బ్రాహ్మణులు ఎలా ఉండాలో అలా ఉంటే తప్ప యజ్ఞం సక్సెస్ కాదు. అలా లేనప్పుడు మరి కలియుగంలో మనం యజ్ఞం ఎలా చేయాలి అని అంటే, ఇంతకు ముందు శ్లోకంలో కానీ ఈ శ్లోకంలో కానీ ప్రభుపాదుల వారు మనకు చెప్తుంది ఏమిటి అంటే, హరే కృష్ణ మహామంత్రాన్ని కీర్తించడం జపించడం మాత్రమే ఈ కలియుగానికి ఇవ్వబడినటువంటి గొప్ప యజ్ఞం. ఈ యజ్ఞంలో హరే కృష్ణ మహామంత్రాన్ని జపించేటప్పుడు మనం చేస్తున్నటువంటి తప్పులు ఏమైనా ఉంటే, అంటే ఉచ్చారణలో తప్పులు ఉంటే కనుక యజ్ఞం సక్సెస్ అవ్వదు అని చెప్పారు కదా. అలాంటప్పుడు మరి సంకీర్తన యజ్ఞం అయినటువంటి ఈ హరే కృష్ణ మహామంత్ర జపకీర్తన యజ్ఞం ఏదైతే ఉందో ఆ యజ్ఞాన్ని చేస్తున్నప్పుడు కూడా మనం ఆ మంత్రాన్ని స్పష్టంగా అనకపోవచ్చు. ఒక్కొక్కసారి అనకపోయినా కానీ పర్వాలేదు, మనం జపం చేయటం వల్ల కలిగేటువంటి లాభం మనకు వస్తుంది కాబట్టి మనం జపం చేస్తే ఆ యజ్ఞాలు చేసినటువంటి దానికంటే కూడా గొప్ప లాభమే మనకు వస్తుంది అని చెప్తున్నారు. నవిదామేహ దేవానాం నవిదామేహ దేవానాం కేలనం వయమన్వసి యన్న గృహ్ణాంతి భాగాన్ వాణ్యే దేవాః కర్మ సాక్షిణః రాజా, అవమానింపబడితిమని లేదా ఉపేక్షింపబడితిమని దేవతలు భావించుటకు మాకు ఎట్టి కారణము గోచరించుట లేదు. ఆయనను యజ్ఞమునకు సాక్షీభూతములగు ఆ దేవతలు యజ్ఞ భాగములను స్వీకరించటలేదు. ఎందుకు ఇట్లా ఎందులకి ఇట్లు జరిగినదో మేము ఎరుగుజాలుకున్నాము. మేమేమీ దేవతలను అవమానించలేదు, కనీసంగా ఉపేక్షించడం కూడా లేదు. అయినా కానీ దేవతలు ఈ యజ్ఞంలో ఆహ్వానింపబడకపోవడానికి కారణం ఏమిటో మాకు తెలియట్లేదు, ఎందుకు ఇట్లా జరిగిందో మాకు తెలియట్లేదు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఋత్విక్కులచే ఏదైనా పొరపాటు జరిగినచో దేవతలు తమ యజ్ఞ భాగమును స్వీకరింపరని ఇచ్చట సూచించబడింది. అదేవిధంగా భక్తిలో కూడా కొన్ని సేవాపరాధములు కలవు. ఆలయంలో రాధాకృష్ణుల శ్రీ విగ్రహారాధనలో నెలకొని వారు అట్టి సేవాపరాధములను మానవలను. అవి భక్తి రసామృత సింధువు అనే గ్రంథమునందు వివరింపబడినవి.
సేవ చేయుచున్నామని కేవలం ప్రదర్శనము కావించు సేవాపరాధములను విస్మరించినచో అట్టి భక్తి రహితుల సేవను రాధాకృష్ణులు స్వీకరింపరు. కనుక ఆలయంలో శ్రీ విగ్రహారాధన నెలకొన్న భక్తులు తమ స్వంత పద్ధతులను తయారు చేసుకునక శుచి శుభ్రతకు సంబంధించినటువంటి విధి నియమములను ఖచ్చితంగా పాటించవలెను. అప్పుడే వారు చేసిన సేవ అంగీకరించబడుతుంది. సో మనము ఋత్విక్కులు అంటే అక్కడ చేస్తున్నటువంటి బ్రాహ్మణులు. బ్రాహ్మణులు కనుక పొరపాటు చేసినా ఆ యజ్ఞం సక్సెస్ కాదు. బ్రాహ్మణులు పొరపాటు చేస్తే అక్కడ దేవతలు కూడా ఆ యజ్ఞ హవిష్యుని స్వీకరించరు. యజ్ఞం అంటేనే భగవంతుడిని తృప్తిపరచడం కోసం చేసేటువంటి కార్యం. మరి భక్తి యోగంలో మనం చేస్తున్నటువంటి యజ్ఞం అనేది సంకీర్తన యజ్ఞం. అందులో పొరపాట్లు ఉన్నా కానీ పూర్తిగా లాభాన్ని పొందకపోయినా కానీ ఒక మంత్రాన్ని జపించడం వల్ల మనం పొందేటువంటి లాభాన్ని తప్పకుండా పొందుతాం. అలానే మరి కృష్ణ భక్తిలో మనం భక్తియుత సేవలు చేసేటప్పుడు కూడా మనలో అపరాధాలు జరుగుతాయి. మనం చేస్తున్నటువంటి అపరాధ పూరితమైనటువంటి ఈ భక్తియుత సేవ వల్ల కూడా విగ్రహారాధనలో కృష్ణ భగవానుడు కూడా ఆ అలాంటి ఒక అపరాధ పూరిత భక్తిని స్వీకరించారు. మనం ఏమనుకుంటాం, మనం భక్తియుత సేవ చేస్తున్నాం, మందిరాల్లో చేస్తున్నాం సేవలు అని అనుకుంటాం. కానీ మన భావన కూడా ఇంపార్టెంట్. మందిరం అంటే ఇప్పుడు అందరూ మందిరాల్లోకి వెళ్ళే చేయనవసరం లేదు, ప్రతి ఇంట్లోనూ మందిరం ఉంటుంది. సో అంటే ఇప్పుడు మనం గుళ్ళో చేసేటువంటి భక్తియుత సేవకు మాత్రమే ఇది అప్లికబుల్ అవ్వదు. సత్యవతి మాతాజీ మ్యూట్ చేయమని. గుళ్ళో చేసేటువంటి భక్తియుత సేవ మాత్రాన్నే దీన్ని కన్సిడర్ చేయరు. మనము మన ఇంట్లో ఉన్నటువంటి మందిరాల్లో చేసేటువంటి భక్తియుత సేవకి కూడా ఈ విషయం అనేది అప్లికబుల్ అవుతుంది. శుచి శుభ్రత లేకుండా భగవంతుడి విషయంలో మనం కనుక భక్తియుత సేవలు చేస్తే అలాంటి ఒక భక్తియుత సేవని భగవంతుడు స్వీకరించరు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు కృపాదులు గారు. హరే కృష్ణ ప్రభుజీ. ఎన్ని శ్లోకం ప్రభుజీ? 28 మాతాజీ, కంప్లీట్ అయింది. మైత్రేయ ఉవాచ. మైత్రేయ ఉవాచ. అంగో ద్విజ వచః శ్రుత్వా. అంగో ద్విజ వచః శ్రుత్వా. యజమానః సుధర్మణః. యజమానః సుధర్మణః. తపృష్టం యస్సృజద్ వాచం. తపృష్టం యస్సృజద్ వాచం. తదస్యాం తదనుజ్ఞయా. ద్విజుల వాక్కులను వినినంతటా అంగమహారాజు మిగులు దుఃఖితుడయ్యనని మైత్రేయుడు వివరించుచున్నాడు. అప్పుడు ఆ రాజు ఋత్విక్కుల అనుమతితో మౌన వ్రతమును వీడి యజ్ఞస్థలిలో ఉపవిష్టులైన సదస్యులను ఇట్లు ప్రశ్నించను. సో అంగమహారాజు బ్రాహ్మణులు చెప్పిన మాట విన్నారు. అప్పటిదాకా మౌనంగా కూర్చున్నటువంటి ఆయన మౌనాన్ని వదిలి అందులో ఉన్నటువంటి వ్యక్తులందరినీ ఇక్కడ అంటే ఆ యజ్ఞంలో వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తున్నారు. అంటే ఇప్పుడు ఆయనలో లోపం లేదు, ఆయన ఇచ్చిన హవిష్యుల లోపం లేదు, బ్రాహ్మణుల లోపం లేదు, అంటే ఇంకెక్కడో బయట ఉంది లోపం. అందుకనే అక్కడికి వచ్చినటువంటి యజ్ఞాన్ని దర్శించడానికి వచ్చినటువంటి వ్యక్తులందరినీ ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నారు. నాగచ్చంత్యాహుతా దేవా గృహంతి గ్రహానిహ. అంగమహారాజు బ్రాహ్మణులను ఇట్లు అడిగాను. బ్రాహ్మణులారా, నా అపరాధం ఏమిటో దయచేసి తెలియజేయడు. ఆహ్వానించినప్పటికీ దేవతలు యజ్ఞమును పాల్గొనడలేదు, తమ యజ్ఞ భాగమును స్వీకరించడలేదు. నా వైపు నుంచి ఏమైనా లోపం ఉందేమో చెప్పండి అని అడుగుతున్నారు. సదసత్పతయ ఉవాచ. సదసత్పతయ ఉవాచ. అమృత మాతాజీ మీరు మ్యూట్ చేసేసారు. హరే కృష్ణ. సదసత్పతయ ఉవాచ. సదసత్పతయ ఉవాచ. నరదేవేహ భవతో నాగం. నరదేవేహ భవతో నాగం. తావన్మనాక్స్థితం. తావన్మనాక్స్థితం. అస్త్యేకం ప్రార్థనమఘం.
अस्त्येकं प्रार्थनमहं यदि हेद्रुत्वम प्रजहां यदि हेद्रुत्वच प्रजहां प्रधान पुरोहितुडु इट्लु पलिकेनु राजा ఈ జన్మమున నీవు ఎట్టి పాపము చేయలేదు మనస్సులో కూడా పాపము చేయినందున నీవు కించిత్తును అపరాధివి కావు కానీ పూర్వ జన్మమున నీవు పాపము చేసితివి తత్కాలమున యోగ్యుడు అయ్యును ఇప్పుడు పుత్ర రహితుడు వైతివి అంటే యజ్ఞం చేస్తున్నావు నువ్వు పూర్వ జన్మలో చేసినటువంటి పాపం వలన నువ్వు ఇప్పుడు పుత్రుడు లేకుండా అయిపోయాడు నీకు అందుకే అది నీ తప్పు అని చెప్పారు అంటే బ్రాహ్మణులకి తెలుసు అక్కడ ఉన్నటువంటి పురోహితుల్లో ప్రధాన పురోహితుడు పలుకుతున్నటువంటి పలుకులు ఇవి. సో అంటే మనం అనుకోవచ్చు చాలా మంది అంటుంటారు ఈ జన్మలో చేసిన కర్మలకి ప్రతిఫలం ఈ జన్మలోనే అనుభవించాలి, వచ్చే జన్మలోకి ఈ జన్మలో ఉన్నటువంటి కర్మాలు ఎప్పుడూ కూడా క్యారీ అవ్వవు, వచ్చే జన్మ అంటూ కూడా ఉంటదో ఉండదో, ఉన్నా కానీ ఈ జన్మకి ఆ జన్మకి సంబంధం లేదు అనుకునేటువంటి వ్యక్తులకి తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇది అన్నమాట. ఈ జన్మలో అంటే ఆయన ఒక తప్పు కూడా చేయలేదట, ఈ జన్మలో ఆయన మనసులో కూడా తప్పు చేయలేదట, అంటే బయటికి తప్పే కాదు మనసులో కూడా తప్పు చేయలేదు. అయినా కానీ ఆయనకి పూర్వజన్మలో చేసినటువంటి పాపం వలన ఈ జన్మలో ఆయన దాన్ని అనుభవిస్తున్నారు. పుత్రుని బడయుటే వివాహము చేసుకున్నటలోని ఉద్దేశం, ఇలా పుత్రుడు తండ్రిని పూర్వీకులని పున్నామ నరకము నుండి తప్పించగలడు. కనుకనే చాణిక్య పండితుడు పుత్రం హీనం గృహం శూన్యం అని పుత్రుడు లేనప్పుడు వైవాహిక జీవనము కేవలం హేయమైనదని పలికాడు. అంగమహారాజు ప్రస్తుత జన్మమున పరమ పవిత్రుడే అయినను పూర్వ పాప ఫలముల వలన పుత్రుడు పొందజాలకపోయాడు. కనుక ఎవరైనా ఈ పుత్రుని పొందజాలనిచో అది పూర్వ పాప ఫలమే అని తీర్మానించవచ్చును. ఎవరికైనా కానీ పిల్లలు పుట్టకపోతే అది పూర్వ జన్మలో వాళ్ళు చేసుకున్నటువంటి పాప ఫలము అనేటువంటిది తీర్మానం. అది ఎందుకు పుట్టట్లేదు అని అంటే మన శరీరంలో ఉన్నటువంటి లోపాలు ఏదైనా కావచ్చు కానీ వాటికి కారణం మనం పూర్వ జన్మలో చేసుకున్నటువంటి పాపకర్మ. తథా సాధయ భద్రంతే తథా సాధయ భద్రంతే ఆత్మానం సుప్రజం రూపాం ఆత్మానం సుప్రజం రూపాం ఇష్టస్తే పుత్ర కామస్య ఇష్టస్తే పుత్ర కామస్య పుత్రం దాస్యతి యజ్ఞభూక్ పుత్రం దాస్యతి యజ్ఞభూక్ రాజా నీకు శుభమగుగాక, నీకు పుత్రుడు లేడు కానీ నీవు వెంటనే దేవదేవుని ప్రార్థించి పుత్రుని అడిగినచో మరియు తత్ప్రయోజనార్థమై యజ్ఞము చేసినచో యజ్ఞభోక్తయగు ఆ భగవానుడు నీ కోరికను తీర్చగలడు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ అర్థమవుతుంది, మనకి పూర్వజన్మ పాపాలని అనుభవించాలి, మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపాలని ఈ జన్మలో అయినా అనుభవించాలి. ఈ జన్మలో అనుభవించకపోతే అది ప్రారంభ కర్మగా మారినప్పుడు ఎప్పుడు మారుతుందో అప్పుడైనా అనుభవించాలి. కానీ ఆ కర్మఫలాలను కూడా తీసేసేటువంటి మార్గం ఇక్కడ చెప్తున్నారు. పూర్వజన్మలో నువ్వు ఏదైనా పాపం చేసుకుని ఉండొచ్చు, ఆ పాపం వల్ల నీకు ఇప్పుడు పుత్రుడు పుట్టకపోవచ్చు, కానీ ఇప్పుడు శ్రద్ధతోటి భగవంతుడికి శరణు వేడు నీకు పుత్రుడు కలుగుతారు అనేటువంటి విషయం చెప్పారు. అంటే భగవంతుణ్ణి కనుక మనం శరణు పొందితే మన పాపాలు నశించిపోతాయి అనేటువంటి విషయం ఇక్కడ శ్లోకంలో కూడా మనకు అర్థమవుతుంది. తథా స్వభాగ దేయాని తథా స్వభాగ దేయాని గ్రహిష్యంతి దివౌకసః గ్రహిష్యంతి దివౌకసః యజ్ఞ పురుషః సాక్షాత్ యజ్ఞ పురుషః సాక్షాత్ అపత్యాయ హరిర్రుతః అపత్యాయ హరిర్రుతః. చాలా ఇంపార్టెంట్ శ్లోకం అండి ఇది. సో ఇక్కడ ఏం చెప్తున్నారో చూద్దాం. నీ పుత్రవాంచ తీరుడికై సమస్త యజ్ఞముల పరమభోక్తయగు శ్రీహరిని ఆహ్వానించినప్పుడు అతనితో పాటుగా దేవతలందరూ విచ్చేసి తమ యజ్ఞ భాగములను దయకొనెదరు. సో నువ్వు యజ్ఞం చేయాలి ఇప్పుడు, ఆ యజ్ఞం దేనికి? పుత్రులు కలగడం కోసం చేయాలి. అయితే ఆ పుత్రులు కలగడం కోసం నువ్వు చేసేటువంటి యజ్ఞం దేవీ దేవతల కోసం కాదు. మనమేం చేస్తాం? మనకి పాపాలు ఉన్నాయి, ఆ పాపాలను పోగొట్టుకోవటం కోసం దేవదేవుడైనటువంటి శ్రీహరి దగ్గరికి వెళ్ళాం. మనమేం చేస్తాం? దేవీ దేవతల దగ్గరికి వెళ్తాం. దేవీ దేవతల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మొక్కులు ఇస్తాం. సో దేవీ దేవతల్ని పూజిస్తే మీ యొక్క పాప ఫలాలు పోవు, చివరికి
మీరు యజ్ఞం చేస్తున్నది ఎవరి కోసం చేస్తున్నారో ఎవరిని ఆహ్వానిస్తున్నారో ఆ దేవీ దేవత కూడా యజ్ఞానికి రారు. ఇప్పుడు గుర్తుంచుకోవాలి, మనం పాపాలు చేసి ఉన్నప్పుడు ఆ పాప కర్మల్ని పోగొట్టుకోవాలి అని అంటే మనం దేవాది దేవుడికి శరణు వేడాలి, అంతేకాని దేవీ దేవతలకు శరణు వేయకూడదు. దేవీ దేవతలకి ఆ శక్తి లేదు, మీ పాపాలను తీసేసే శక్తి వాళ్ళకి లేదు. మీకేమో వరాలు ఇస్తున్నట్లు మీకు కనిపించవచ్చు, మీకేదో ఇమీడియట్ గా మీకేదో రిలీఫ్ రావచ్చు, కానీ వాళ్ళు మిమ్మల్ని ఆ పాపం నుంచి ముక్తుల్ని చేయరు. ఆ పాపాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తారు, కాకపోతే ఇప్పుడు అనుభవించాల్సింది భవిష్యత్తులో అనుభవించేలా చేస్తారు, అంతే తప్ప పాప ఫలాన్ని పూర్తిగా తీసేయరు. పాప ఫలాన్ని పూర్తిగా తీసేయగలిగినటువంటిది ఎవరు అంటే దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవాన్. శ్రీకృష్ణ భగవానుడికి శరణు వేడకుండగా మనం దేవీ దేవతల దగ్గరికి వెళ్తే ఈ జన్మలోనూ ఏమి సాధించలేము, వచ్చే జన్మలోనూ ఏమీ సాధించలేము, రాబోయే జన్మల్లోనూ ఏమి సాధించలేము. చివరికి ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏంటో చూడండి, ఈయన దేవతలకి యజ్ఞం చేస్తుంటే దేవతలే రావట్లేదు. అందుకనే బ్రాహ్మణులు చెప్తున్నారు, నువ్వు పుత్రుడు కోసం దేవాది దేవుడైనటువంటి శ్రీహరికి యజ్ఞం చెయ్యి. యాక్చువల్గా అయితే యజ్ఞాల యొక్క చరమ భోక్త వచ్చేసి శ్రీహరి, అలాంటి శ్రీహరికి యజ్ఞం చెయ్యి, ఆయన్ని ఆహ్వానించు, అప్పుడు దేవీ దేవతలు అందరూ కూడా ఆటోమేటిక్ గా వచ్చేస్తారు అనేటువంటి విషయం బ్రాహ్మణులు ఇక్కడ అంగ మహారాజుకు తెలియజేస్తున్నారు. ఎప్పుడు యజ్ఞములు నిర్వహించినను దాని ఉద్దేశము సమస్త యజ్ఞ ఫలభోక్త యొక్క విష్ణువుని సంతృప్తి పరచుటయే అయి ఉండును. సాక్షాత్తుగా విష్ణు భగవానుడే యజ్ఞస్థలికి అరుగించినప్పుడు దేవతలందరూ సహజముగానే తమ ప్రభువును అనుసరించుచు వచ్చి యజ్ఞ భాగములను గైకొనిదరు. సారాంశం ఏమనగా, యజ్ఞ నిర్వహణము విష్ణువు కొరకే కాని దేవతల కొరకు కాదు, అది ప్రభుపాద కూడా చెప్తున్నటువంటి విషయం. సో యజ్ఞం మనం చేస్తే దేవీ దేవతల కోసం చేయకూడదు. యజ్ఞము అంటే మనం చేస్తున్నటువంటి ఏ భక్తియుత సేవ అయినా అది దేవీ దేవతల కోసమై ఉండకూడదు, అది దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి కోసమై ఉండాలి. అప్పుడు దేవతలు ఆటోమేటిక్ గా సంతృప్తి చెందుతారు, దేవతలు అందరూ వచ్చేస్తారు. ఎందుకంటే కృష్ణుడు పిలిస్తే ఎవరైనా రావాల్సిందే, కృష్ణుడికి సేవకులే ఎవరైనా దేవీ దేవతలతో సహా. కృష్ణుడిని అనుసరించడమే వాళ్ళ యొక్క కర్మ, అలా అనుసరించకపోతే వాళ్ళు శిక్షణ పొందుతారు. ఏ విధంగా అయితే గోవర్ధనగిరి పర్వత లీలలో శ్రీకృష్ణుడితోటి ఇంద్రుడు శిక్షింపబడ్డాడో ఆ విధంగా. సో అనేక సందర్భాల్లో దేవీ దేవతలు కృష్ణ భగవాన్ని ఎదిర్చినప్పుడు ఏ విధంగా వాళ్ళు శిక్ష పొందారు అనేటువంటి విషయం మనకి శాస్త్రం చెప్తుంది. కాబట్టి మనము అజ్ఞానంలో ఉండి మనకి తెలిసినటువంటి బ్రాహ్మణుల యొక్క పూర్తి జ్ఞానం లేనటువంటి, వేదాలు చదవనటువంటి, శాస్త్రం తెలియనటువంటి బ్రాహ్మణులు చెప్పినటువంటి విధంగా మనం కనుక దేవీ దేవతలకు మాత్రమే కర్మకాండలో ఇరుక్కుపోయి ఉంటే కనుక దేవీ దేవతల పూజల్లోనే, అంటే ఇప్పుడు వేదాలలో కర్మకాండ కూడా చెప్పారు, కర్మకాండలోనే ఉండిపోవాలా మనము, శ్రీకృష్ణ భగవానికి శరణాగతి పొందాలా అనేది మనం నిర్ణయించుకోవాలి. ఎందుకంటే శాస్త్రం చెప్తుంది దేవీ దేవతలు ప్రసన్నమవుతారు, మీరు కర్మకాండ ప్రకారం కూడా మీరు పొందాల్సినటువంటి లాభాలను కూడా మీరు ఎప్పుడు పొందగలుగుతారు అంటే కృష్ణ భగవాన్ని సంతృప్తి పరిచినట్టు మాత్రమే పొందగలుగుతాం. తాంస్థాన్ కామాన్ హరిర్ధ్యాన్ యాన్యాన్ కామయతే జనః ఆరాధితో కామాక్షి మాత చదవండి. ఓకే ప్రభుజీ. యజ్ఞము నిర్వహించేవాడు ఏ కోరికను కోరి దేవదేవుని అర్చించునో ఆ దానికి తప్పక పొందగలడు. సో దేవదేవుని సంతృప్తి పరచడం కోసం కనుక యజ్ఞం చేస్తే ఆ యజ్ఞంలో కోరికలు కూడా ఉండొచ్చు, అంటే భౌతికమైన కోరికలే కావచ్చు, ఇంకేదైనా కోరికలతోటైనా సరే నువ్వు దేవతల దగ్గరికి వెళ్ళకు, దేవదేవుడి దగ్గరికి వెళ్ళు, అప్పుడు నీ భౌతిక కోరికలు కూడా తీరతాయి అనేటువంటి విషయం మనకి ఈ ఈ యొక్క శ్లోకం నుంచి అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు చూడండి, ఈ కోరిక దేనికి సంబంధించింది అంటే కర్మకాండ అంటే ఇప్పుడు కర్మకాండ అంటే ఏమిటి అంటే భౌతికమైనటువంటి కోరికల కోసం మనం చేస్తున్నటువంటి దేవతారాధన. సో ఇలాంటి ఒక దేవతారాధన వల్ల నువ్వు భౌతిక కోరికలను పొందుతావు, అలాంటి భౌతిక కోరికల్ని దేవాది దేవుణ్ణి సంతృప్తి పరుస్తూ కూడా పొందవచ్చు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ ఆధ్యాత్మిక వాటికి కూడా ఆధ్యాత్మిక కర్మకాండలు అంటారా ప్రభుజీ? ఆధ్యాత్మిక భౌతిక ఆధ్యాత్మిక అంటే మీ ఉద్దేశం ఏం చెప్పండి?
ఆధ్యాత్మిక అంటే ఏమి కోరికలు లేకుండా ఉండేదా? ఏమి కోరికలు లేకుండా దేవీ దేవతల దగ్గరికి ఎందుకు వెళ్ళడం? దేవీ దేవతల కోసం కాదు ప్రభుజీ, యజ్ఞుడికి, యజ్ఞ పురుషుడికి. అది భక్తియుత సేవ అవుతుంది. అసలు మనం చేయాల్సినటువంటి భక్తి అలా చేయాలి. ఆ పేరు అదే ప్రభుజీ, దాన్ని ఏమంటారని? అది భక్తి, అది శుద్ధ భక్తి, అది శుద్ధ భక్తి. కోరికలు లేకుండా భగవంతుడి దగ్గరికి పోవడం అనేటువంటిది అది శుద్ధ భక్తి. భక్తి కోసం చేస్తున్నాము, అది భగవంతుడిని సంతృప్తి పరచడం కోసం, భగవంతుడి మీద ప్రేమతో చేస్తున్నటువంటి పని. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. ఆరాధించు వాని కోరికను అనుసరించి తాను వరమున నిత్తునని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో పలికెను. ఈ భౌతిక జగమున బద్ధులైన జీవులందరకు భగవానుడు వారికి ఇష్టమైన రీతిలో పనిచేయటకు పూర్ణ స్వాతంత్ర్యమును నొసుగును. కానీ ఆ విధముగా పనిచేయటకు బదులు తనను శరణజొచ్చుటయే ఉత్తమమని భక్తునితో అతడు పలుకును. ఏలయనా, భక్తుని భావమును ఆ దేవదేవుడే స్వీకరించగలడు. భక్తునికి కామ్యకర్మరతునికి భేదం ఇదియే. కామ్యకర్మరతుడు తన కర్మఫలములను భోగించుచుండగా భగవ నిర్దేశం గల భక్తుడు మాత్రము భక్తి యోగమును పురోగమించి జీవిత చర్మ గమ్యమైన భగవద్ధామమును పొందును. ఈ శ్లోకములో కామన్ అంటే ఇంద్రియ భోగ కోరికలు అను పదము ప్రధానమైనది. భక్తుడు సమస్త కోరికలను నుండి విడివడియుండును. అతడు ఎల్లప్పుడూ ఇంద్రియ భోగమునకు సంబంధించిన సమస్త కోరికలను వీడియుండును. అతని ఏకైక లక్ష్యము భగత్ప్రీతియే. కామ్యకర్మరతునికి భక్తునికి భేదం ఇదియే. హరే కృష్ణ ప్రభు. కర్మరతుడు ఏం చేస్తాడండి? కోరికలతోటి భగవంతుడి దగ్గరికి వెళ్తాడు. కానీ భక్తుడు కోరికలు లేకుండా భగవంతుడి దగ్గరికి వెళ్తారు. అది శుద్ధ భక్తుడికి కామ్యకర్మరతుడికి మధ్య ఉన్నటువంటి తేడా. అయితే ఇంద్రియ భోగముతోటి నువ్వు ఇంద్రియ భోగం చెయ్యాలి అనేటువంటి కోరికతోటి కూడా భగవంతుడి దగ్గరికి వెళ్తే భగవంతుడు నీ కోరిక తీరుస్తారు అనేటువంటి విషయం భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవాను చెప్పారు. అయితే కృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కోరిక తొందరగా తీరకపోవచ్చు. ఎందుకంటే కృష్ణుడు ఇప్పుడు మనం తండ్రి దగ్గరికి వెళ్ళామనుకోండి, జలుబు ఉంది కొడుక్కి, ఓకే ఐస్ క్రీమ్ ఇవ్వు నానా అని అన్నాడు అనుకోండి. తండ్రి ఏమంటాడు? నీకు జలుబు ఉందిరా, నీకు ఇప్పుడు వద్దు, ఐస్ క్రీమ్ తింటే జలుబు చేస్తుంది, ఇంకా పెరుగుద్ది, తగ్గదు, కాబట్టి ఇప్పుడు నేను నీకు ఐస్ క్రీమ్ ఇప్పిను అంటాడు. తండ్రి చెడ్డవాడా? కాదు. కానీ మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి, అంకుల్ మామయ్యో లేకపోతే అత్తయ్యో వచ్చిందనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఐస్ క్రీమ్ ఇప్పించమా అత్తయ్య, ఐస్ క్రీమ్ ఇప్పించమా మామయ్య అంటే ఏం చేస్తారు వాళ్ళు? వెంటనే షాప్ దగ్గర తీసుకెళ్ళి ఒక ఐస్ క్రీమ్ ఇప్పించేస్తారు. ఎందుకు? ఎందుకంటే నేను బయట నుంచి వచ్చాను, నన్ను అడిగితే ఇప్పించలేదనేటువంటి నాకు చెడ్డ పేరు వస్తుంది. ఆ చెడ్డ పేరు రాకుండా ఉండడం కోసం ఇంకొకటి, మనకు వాడి మీద ప్రేమ ఉన్నా లేకపోయినా ప్రేమను వ్యక్తం చేస్తే ఆ కుటుంబంతో బంధం ఏర్పడుతుంది. ఇవన్నీ కారణాలు ఉంటాయి. ఇంకొకటి, అడిగినప్పుడు లేదు అనకూడదు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు. ఇవన్నీ కారణాల వల్ల వాడికి జలుబు ఉందా, జ్వరం ఉందా, ఇంకేదన్నా ఉందా అనేటువంటి సంబంధం లేకుండా ఆ అత్తయ్య ఆ మామయ్య ఐస్ క్రీమ్ కొనిపించి తినిపించేస్తారు. ఇప్పుడు మనం కనుక ఒకవేళ దేవుడి దగ్గరికి వెళ్ళి కోరిక అడిగామనుకోండి, తండ్రి దగ్గరికి వెళ్ళి కోరిక అడిగిన దాంతో సమానం. లేదు దేవీ దేవతల దగ్గరికి వెళ్ళి కోరిక అడిగామనుకోండి, అత్తయ్య మామయ్య దగ్గరికి వెళ్ళి కోరిక అడిగిన దాంతో సమానం. అంటే వాళ్ళు మీరు అడిగితే కోరికని వెంటనే తీర్చేస్తారు. ఆ కోరిక తీరడం వల్ల నీకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేటువంటి దాంతో వాళ్ళకి సంబంధం లేదు. కానీ ఆ కోరిక తీరిస్తే నీకు మంచి జరుగుతుంది అనిపించినప్పుడు మాత్రమే దేవాది దేవుడు ఆ కోరికను తీరుస్తారు. కాబట్టి మన మంచి కోసమే కోరిక తీర్చినా తీర్చకపోయినా ఒక తండ్రి పుత్రుడికి ఏ విధంగా తీర్చాలా తీర్చకూడదా తన కోరికను అనేది జడ్జి చేస్తారో అదేవిధంగా భగవంతుడు కూడా జడ్జి చేస్తారు. కాబట్టి ఏది నాకు మంచిదో అదే కోరుకో కృష్ణుడి దగ్గరికి వెళ్ళి. అందుకని అర్జునుడు కూడా ఏముంటారు చూడండి, నాకు ఏది హితమో అది తెలియజేయి అంటారు. నాకు ఇప్పుడు ఇది కావాలి అని అడగరు అర్జునుడు కృష్ణుడిని. సో అర్జునుడు సరెండర్ అయినప్పుడు కృష్ణుడి దగ్గరికి, కృష్ణుడిని అంటారు నాకు ఏది హితమో నాకు అది తెలియజేయి, నాకు హితాహితాలు తెలియట్లేదు, నాకు హితం ఏదో అది తెలియజేయి అనేటువంటి విషయం ఆయన అంటారు. అంటే మనకి ఏది హితమో భగవంతుడికి తెలుసు, మనం చెప్పవసరం లేదు నాకు ఇది కావాలి, ఇది అవసరం లేదు, నాకు ఈ కోరిక ఉంది ఈ కోరిక లేదని మనం చెప్పవసరం లేదు. ధ్రువుడేమి నీకు కృష్ణుడు ప్రసన్నమై ప్రత్యక్షమైనప్పుడు ఆ కోరిక ఇది అని చెప్పలేదు. మనసులో ఉన్న కోరిక భగవంతుడికి తెలుసు, మనమేమి అడిగి ఆయన దగ్గర నుంచి పొందాల్సిన అవసరం లేదు. ప్రతి వ్యక్తిలోనూ ప్రతి ఆత్మతో పాటు భగవంతుడు మనతో పాటే ఉన్నప్పుడు మన కోరికలు భగవంతుడికి ఎందుకు తెలియదు, మనం ఎందుకు అడగాలి?
మనం అడగకుండానే ఆయనకి తెలుస్తాయి. కాబట్టి కోరికలను మనం అడగన అవసరం లేదు, భగవంతుడు మనకి ఏది హితమో అది ఇస్తారు. కాకపోతే మనం శరణాగతి పొందాలి. భగవంతుడికి పూర్తిగా శరణాగతులు అయ్యామనుకోండి, మనకి హాని కలిగే పనులు ఆయన ఏం చేయరు, మనం ఇబ్బంది పడేటట్టు ఆయన ఏం చేయరు. మనల్ని కష్టపెట్టాలని భగవంతుడు, ఏ కొడుకుని కష్టపెట్టాలి అని తండ్రి అనుకుంటాడండి? అనుకోరు. కొడుకు సుఖంగా ఉండాలనే తండ్రి కోరుకుంటారు. కాబట్టి మనం సుఖంగా ఉండాలంటే భగవంతుడికి ఎలాంటి కోరికని తెలియజేయకుండా శుద్ధ భక్తిని ప్రదర్శించాలి. అప్పుడు మనల్ని మనకి ఉత్తమమైనటువంటి జీవితాన్ని, ఉత్తమమైనటువంటి గమ్యానికి భగవంతుడు తీసుకెళ్తాడు. ఇతి వ్యవసిత విప్రా, ఇతి వ్యవసిత విప్రా, తస్య రాజ్ఞః ప్రజాతయే, తస్య రాజ్ఞః ప్రజాతయే, పురోడాశం నిరవపన్, పురోడాశం నిరవపన్, సిపి విష్ఠాయ విష్ణవే, సిపి విష్ఠాయ విష్ణవే. ఆ విధంగా వారు అంగ మహారాజునికి పుత్ర ప్రాప్తి కలుగుటకై సర్వజీవ హృదయస్థుడు విష్ణు భగవానునికి అవిష్యులు వసలు నిర్ణయించింది. సో ఇప్పుడు పుత్రుడు కోసం యజ్ఞం చేయడం మొదలుపెట్టారు. విష్ణు భగవానుడికి హవిష్యులు ఇవ్వడం మొదలుపెట్టారు. దేవతలకి హవిష్యులు ఇవ్వడం మానేసి విష్ణు భగవానుడికి హవిష్యులు ఇవ్వడం స్టార్ట్ చేశారు. యజ్ఞ విధానం అనుసరించి కొన్నిమార్లు యజ్ఞస్థలిలో పశువులు బలి ఇవ్వబడుచుండు. అటువంటి జంతుబలి పశువులను వధించుట కొరకు కాక వాటికి నూతన జీవితమును వసగుటకై అయి ఉన్నది. వేద మంత్రములు చక్కగా ఉచ్చరింపబడినవో లేదో గమనించుటకు అది ఒక ప్రయోగము వంటిది. ఔషధ ప్రభావమును తెలుసుకున్నటుకు చిన్న జంతువులను ప్రయోగశాలలో వధించుట తెలిసినటువంటి విషయమే. ఆ ప్రయోగశాలలో జంతువులను పునర్జీవనము కలుగగలదు. యజ్ఞస్థలిలో మాత్రం బలి వసగబడినటువంటి పశువులకు మంత్రబలం చే తిరిగి నూతన జీవితము వసగబడి. ఈ శ్లోకమున సిపి విష్ఠాయ అను పదము ప్రయోగించబడినది. సిపి అనగా యజ్ఞాగ్ని జ్వాలలు అని పావం. యజ్ఞాగ్నియందు ఆహుతులను అర్పించినప్పుడు విష్ణు భగవానుడు అగ్ని జ్వాల రూపమున అతడు స్థితుడై ఉండును. కనుకనే అతడు సిసి సిపి విష్ణుడు అని తెలియబడిను. యాక్చువల్గా ఈ శ్లోకంలో సిపి విష్ణాయ అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. సిపి అంటే యజ్ఞ అగ్ని జ్వాల అని అర్థం. అంటే యజ్ఞ అగ్ని జ్వాల అంటే ఇప్పుడు యాక్చువల్గా అగ్నిలో మనం వేస్తే భగవంతుడికి ఎలా చేరుతుంది అని అంటే, అగ్ని అనేటువంటిది భగవంతుడి యొక్క నోరు. సో నోట్ అంటే భగవంతుడి నోట్లో వేసినట్టు అనమాట. సో ఆ విధంగా భగవంతుడి నోట్లోకి చేరుతుంది. అందుకని ఆయన ఇక్కడ సిపి విష్ఠాయ అనేటువంటి పదం ఉపయోగించారు. అగ్నిజ్వాల రూపంలో విష్ణు భగవానుడి అక్కడే స్థితుడై ఉంటాడు అని అర్థం దానికి. అప్పుడు ఇక్కడికి ఈ రోజుకి రేపు చదువుదాం. 35 శ్లోకాస్ కంప్లీట్ అయ్యాయి. మాతాజీ హరే కృష్ణ. అలాగే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ మైత్రేయుడికి విదురుడికి ఈ విధ ఇంకా సంభాషణ కొనసాగుతూనే ఉంది. వాళ్ళు క్వశ్చన్ అడగడం జరుగుతూనే. ధ్రువుని గురించి అయిన తర్వాత ప్రచేతస్థుడి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు, అంటే ఆ ప్రచేతస్థుడిని నారదుడు కలిశాడు అని తెలుసుకున్నప్పుడు క్యూరియాసిటీ వీళ్ళలో పెరిగింది. ఎందుకంటే నారదుడు కేవలము చాలా భక్తుల దగ్గరనే వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు కదా, సో ఆయన ఎవరు, ఆయన గురించి తెలుసుకోవాలి అన్న ఒక కుతూహల ఇక్కడ మొదలయ్యింది. అదేవిధంగా వేణు మహారాజు చాలా దుష్ట స్వభావం కలిగినటువంటి వ్యక్తి. ఆయన బ్రాహ్మణులని మళ్ళీ ప్రజలని సరిగా చూసుకోలేదు కాబట్టి బ్రాహ్మణులు శపించి ఆయనను చంపేయడం జరిగింది. సో బ్రాహ్మణులే చంపేయడం జరిగింది కాబట్టి ఎలా ఇది అయ్యింది అని తెలుసుకోవాలని కూడా ఇక్కడ మైత్రేయుడికి విదురుడు అడగడం జరిగింది. అదేవిధంగా బ్రాహ్మణుల ఆయన చనిపోయేటప్పుడు ఆయన హస్తాల నుండి పృథు మహారాజు జన్మించాడు అంటే, ముందు ఇంకా ఫ్యూచర్లో వేణు యొక్క కుమారుడు పృథు మహారాజు ఏ విధంగా ఈ రాజ్య పాలన చేశాడు, ఆయన ఏ విధంగా మొత్తం పరిపాలన సాగించాడు అనేది మనం ముందు ముందు తెలుసుకుంటామని తెలుసుకున్నాము. కాకపోతే ఇంకా ఇక్కడ రెండు డౌట్లు రావడం జరిగింది. ఏంటంటే వేణు యొక్క తండ్రి ఎవరుండే అంగ మహారాజు, ఆయన కొడుకు వేణు, అంత మంచి అంత పవిత్రుడు అంత భక్తుడైనటువంటి అంగ మహారాజు కొడుకు ఎందుకు ఆ విధంగా పుట్టాడు అనేది ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. విదురుడు మైత్రేయుని అడగడం జరిగింది. అదేవిధంగా
వేణు ఇంకొకటి ఏంటంటే చాణక్య మహాముని కూడా చాణక్యుడు కూడా చెప్తాడనమాట, శత్రువులు ఎలా మన ఫ్యామిలీలో ఎవరు ఎందుకు శత్రువులు అవుతారు అంటే, ఎప్పుడైనా కానీ తండ్రి అప్పులు చేసినప్పుడు, తల్లి మరలా వివాహం చేసుకున్నప్పుడు, పుత్రుడు ప్రయోజకుడు కానప్పుడు, అతి సౌందర్యవంతమైనటువంటి భార్య ఉన్నప్పుడు, కుటుంబంలో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి 50 సంవత్సరాల తర్వాత వాళ్ళు వాన ప్రస్తావనకు వెళ్ళడం చాలా మంచిది అని కూడా ఈ ప్రస్తావనలో తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఎందుకు ఈయన చంపబడ్డాడు అంటే, అసలు పాపం చేసిన వాళ్ళకి చాలా శిక్ష ఇవ్వాలి కదా, అలా కాకుండా వేణు మహారాజుని బ్రాహ్మణులు ఎందుకు అలా చంపేశారు దాన్ని కూడా ప్రశ్నించడం జరిగింది. ఎందుకంటే ఆయన కూడా ఇంకా కష్టాలు ఇవ్వాల్సిందే, తక్కువని ఎందుకు చంపేయడం జరిగింది అని అడగడం జరిగింది. సో ఆయన అర్హత కోల్పోయినందుకు చంపబడ్డాడు. కానీ ఇంకా విదురుడు మైత్రేయుణ్ణి ఇంకా ఈ రెండు విషయాల బగ్గే ప్రశ్నలు అడగడం జరిగింది. అయితే ఇక్కడ ప్రభుజీ మీరు మాకు అర్థం చేపించినట్టు ఏంటంటే, బ్రాహ్మణులను అంటే గురువులను మనము చాలా శ్రద్ధయుత భావంతో అడిగినప్పుడు, గురువుకి శరణాగతికై అడిగినప్పుడు వాళ్ళ దగ్గర మనకి మంచి ఆన్సర్స్ వస్తాయి అని తెలుసుకున్నాము. ఏ విధంగా అయితే పరిషత్ మహారాజు కూడా సుఖదేవ గోస్వామిని అదే విధంగా అడగడం జరిగింది, అర్జునుడు కూడా కృష్ణుని అదే విధంగా అడగడం జరిగింది, ఇక్కడ మైత్రేయుని కూడా విదురుడు అదే విధంగా అడగడం జరిగింది. అంటే ఆ పరంపరని మనం అలాగే కొనసాగించాలి అని తెలుసుకున్నాము. అయితే ఇంకా అదే కాకుండా ఇక్కడ అంగమహారాజు కోసం ప్రశ్న అడగడం జరిగింది కాబట్టి, అంగమహారాజు కూడా అశ్వమేధ యాగాన్ని తలపెట్టడం జరిగింది. కాకపోతే ఆ అశ్వమేధ యాగానికి దేవతలు ఎవ్వరు కూడా రాలేదు. అయితే ఈ వైదిక ఈ సందర్భంలో ప్రభుజీ మీరు మాకు చెప్పినట్టు వైదిక యజ్ఞాలు లేవు, మనకి కేవలం ఉన్నటువంటి యజ్ఞం సంకీర్తన యజ్ఞం మాత్రమే, ఈ పశుబలి అనేది లేదు, ఆ పశుబలి కూడా తప్పు అని తెలుసుకోవడం జరిగింది. కానీ ఇంకా కూడా కొంతమంది మూర్ఖులము జాతరాన్ని పేరు చెప్పి పశువులన్నీ బలి చేసడం మళ్ళీ దాన్ని తినడం కూడా జరుగుతూ ఉంటుంది, ఇవన్నీ తప్పు అని ప్రభుజీ చెప్పడం మనం అర్థం చేసుకోవడం జరిగింది. అదే విధంగా ఇంకా అక్కడ అసలు అంగమహారాజు అంతటి యజ్ఞం చేస్తున్నా కానీ ఎవ్వరూ రావటం లేదు, దేవతలు కూడా వచ్చి అవిశలను గ్రహించడం లేదు, అక్కడ అసలు యజ్ఞం సక్సెస్ కావటం లేదు, వాళ్ళు అవిశలు ఇచ్చినా సావట్లేదు, బ్రాహ్మణులు కరెక్ట్ గా ఉచ్చారణ చేసినా కానీ రావటం లేదు, అసలు ఎందుకు ఇలా జరుగుతుందో కూడా ఆయనకి తెలియడం జరగలేదు. అయితే ఆయన పృథు మహారాజు మాత్రం చాలా ఆయన అంగమహారాజు మాత్రం చాలా మంచివాడు, మనసులో కూడా ఎలాంటి పాపం చేయలేదు. కాకపోతే ఈ యజ్ఞం సక్సెస్ కావడానికి ఆయన పూర్వజన్మలో జరిగిన తప్పులు కూడా అయి ఉండొచ్చు అని తెలుసుకున్నాము. అయితే ఇప్పుడు కూడా కొంతమందికి సంతాన ప్రాప్తి కలగకపోవడం అది వాళ్ళ పూర్వజన్మ పాపల కర్మ ఫలితం అని కూడా ఇవాళ తెలుసుకోవడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు ఇక్కడ అంగమహారాజు తనకి పుత్రుడు లేడు కాబట్టి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు ఆయనకు చెప్పడం జరుగుతుంది, నువ్వు శ్రీహరి దగ్గరికి వెళ్ళు అంటే, కేవలం శ్రీకృష్ణ పరమాత్ముడి దగ్గరికి వెళ్తే వేరే దేవతలు కూడా వస్తారు, వాళ్ళని ఆహ్వానించి వాళ్ళ కోసం మీరు ఈ యజ్ఞాన్ని నిర్వహించాలని బ్రాహ్మణులు చేరకం జరిగింది. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, భౌతిక కోరికలను కూడా దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మని కోరుకోవచ్చు. కామ్య కర్మరతులు అంటే, కాకపోతే శుద్ధ భక్తులు మాత్రం ఎలాంటి కోరికలు భగవంతునికి కోరరు, వాళ్ళు అలాగే కేవలం భక్తి ద్వారానే భగవంతుని కొలుస్తారని తెలుసుకున్నాము. ఇక్కడ మాత్రం అంగమహారాజు మాత్రం కేవలం పుత్రుడి కోసం యజ్ఞాన్ని ప్రారంభించారని తెలుసుకున్నాం. ప్రభుజీ ఫస్ట్ టైం కొన్ని విషయాలన్నీ ఇందులో తెలుసుకున్నాము, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ప్రభుజీ. అంగమహారాజు గురించి బాధ కూడా ఇస్తుంది, పాపం ఆయన యజ్ఞం చేస్తుంటే దేవతలు ఎవరు రావట్లేదు, ఆ విషయాలు తీసుకోవట్లేదు, తర్వాత ఏమైతుందో అని కూడా అనిపిస్తుంది ప్రభుజీ. కాకపోతే ఇవాళ మీరు మాకు కొత్త విషయం నేర్పించారు ప్రభుజీ, నాకు అసలు తెలియదు ఇట్లా అశ్వమేధ యాగం అంటే ఆ యాగంలో అశ్వాలను బలిస్తారని, అసలు ఈ కల్చర్ అలా అక్కడి నుండే వచ్చింది అనేది మనకి ఇప్పుడు ఇవాళే మనం తెలుసుకోవడం జరిగింది ప్రభుజీ. అయితే అప్పుడు ఒక మీనింగ్ కోసం వాళ్ళు చేసేవాళ్ళు, ఎందుకంటే యజ్ఞం సఫలీకృతం అయ్యిందా కాలేదా అని తెలుసుకోవడానికి వాళ్ళు ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రము మూర్ఖంగా
జాతరలన్నీ పేరు పెట్టి ఇప్పుడు ఇక్కడ కర్ణాటకలు కూడా ఊరబ్బా అని చేస్తారు ప్రభుజీ. అసలు మొత్తము రక్తంతో నిండిపోతుంటాయి అన్నమాట విలేజెస్ అన్ని. తర్వాత వాళ్లే కదా ప్రభుజీ వండుకొని మళ్ళీ తింటారు. సో ఇవాళ ఈ రెండుగా తెలిసినటువంటి మీనింగ్ కూడా తెలుసుకోవడానికి మంచి అవకాశం లభించింది ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ చిన్న ఇది ఇందులో లాస్ట్ శ్లోకంలో ఈ సిపి అనగా యజ్ఞ జ్వాల యజ్ఞాగ్ని జ్వాల అని చెప్పారు కదా ప్రభుజీ. సిపి విష్ణాయన సిపి విష్ణాయ అని సిపి విష్ణు అగ్ని రూపంలో విష్ణువే అక్కడ ఉన్నారు అని అర్థం. అదే ప్రభుజీ. ఇది శివుడి అష్టోత్తరంలో ఒకటి ఉంది కదా ప్రభుజీ, అక్కడ ఎలా అర్థం చేసుకోవాలి? సిపి విష్ణాయన మహా అని చదువుతుంటాం కదా ప్రభుజీ అష్టోత్తరాలు చేసేటప్పుడు. సిపి విష్ణాయన మహా అంటే అక్కడ కూడా శివుడికి మనం మీరు మంత్రం చదువుతున్నా కదా అది విష్ణువుకే చేరుతుంది. ఓ హరే కృష్ణ, తెలియకుండా చేశాం ప్రభుజీ. అందుకని సుకృతి యాడ్ అవుతుంది అందరికి. అంటే దేవుడి పూజలో కూడా సుకృతులు ఎందుకు యాడ్ అవుతున్నాయంటే ఇందుకే మాట. ప్రభుజీ యజ్ఞం చేసినప్పుడు మనం అవిషలు సబ్మిట్ చేస్తా ఉంటాం కదా, వేస్తా ఉంటాం కదా, అది వాళ్ళ భోజనమా ప్రభుజీ? అది కూడా ఇవ్వాలని కొత్తగా తెలుసుకున్నారు ప్రభుజీ. భోజనం అందుకని మళ్ళీ ప్రభుజీ ఋత్వికులకు తెలుస్తుంది అంటే వాళ్ళకు వాళ్ళు పండితులు. ఇంకా వాళ్ళు ఏం చెప్పారు చూడండి, ఋత్విక్కులు ఎంత గొప్ప వాళ్ళు అంటే బ్రాహ్మణులా కాదు, అప్పుడు బ్రాహ్మణులు వేద మంత్రాలు మాత్రమే తెలుసుకోలేదు, వాళ్ళు సిద్ధులు కూడా గడించారు. వాళ్ళు అంటే వాళ్ళకి తెలిసిపోతుంది ప్రభుజీ, తెలిసిపోతే మళ్ళీ మాయ కూడా చేయగలరు. వాళ్ళు మాయలు కూడా చేస్తారు, భగవంతుడు మాయ చేస్తారు చూసారు, వాళ్ళ మాయ కూడా చేయగలరు. లేని చూపించారు ఎవరు? ఋత్విక్కుల ప్రభుజీ. అవును అదే చెప్పారు కదా ఇందులో ఈరోజు. అంగమహారాజు పూర్వ జన్మలో చేసినటువంటి పాపం గురించి కూడా వాళ్ళకి తెలుసు. అదే ప్రభుజీ ఉంటారు అంటే వాళ్ళు కూడా అప్పట్లో అనుకోవడం ప్రకారం అయితే వాళ్ళు కూడా అది బ్రాహ్మణ జాతికి చెందిన వాడే ఋత్విక్కులు అవుతారు అప్పట్లో. ఋత్విక్కులు అంటే యజ్ఞాలు చేసేటువంటి వాళ్ళు అంటే బ్రాహ్మణులు. శూద్ర ఎవరైనా బ్రాహ్మణులే మాతాజీ, వాళ్ళు యజ్ఞ నిర్వహణ బ్రాహ్మణులే కదా. బ్రాహ్మణులే బ్రాహ్మణులే మాతాజీ. అంటే ప్రతి ఇప్పుడు మనం అనుకోవడము బ్రాహ్మిన్స్ వేరు అక్కడ ఋత్విక్కులు వేరు అని అనుకోవాలి ప్రభుజీ. అక్కడ కృతయుగం ప్రకారము బ్రాహ్మణులే ఋత్విక్కులు మాతాజీ, బ్రాహ్మణులే యజ్ఞం చేసి యజ్ఞం చేయడానికి కూర్చున్నటువంటి వాళ్ళని ఋత్విక్కులు అంటారు. అవును ప్రభుజీ. ఇప్పుడు ఋత్విక్కులు యజ్ఞాలు అతని చేస్తారు, ఇప్పుడు సిద్ధులు కొన్ని గడిస్తారు కదా ప్రభుజీ. మామూలుగా ఇంటి బ్రాహ్మణుడు అనేసి గురు అక్కడ ఉంటారు కదా ప్రభుజీ, రాజుల దగ్గర కూడా మామూలుగా వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. వాళ్ళని మామూలుగా బ్రాహ్మణులు అంటారా ప్రభుజీ? అంటే మాతాజీ వాళ్ళు మళ్ళీ యజ్ఞం నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని మళ్ళీ బ్రాహ్మణుడు అనే అంటారు. యజ్ఞం చేసేటప్పుడు చేసేటువంటి ఇప్పుడు సచిన్ టెండూల్కర్ సచిన్ టెండూల్కరే, కానీ వికెట్ ముందు నిలబడి బ్యాట్ పెట్టుకున్నప్పుడు ఆయన బ్యాట్స్మెన్. ఓకే అంటే ఎక్కువ నేర్చుకున్న వాళ్ళ ఋత్విక్కులు. అదే ఇవన్నీ సిద్ధులు మాతాజీ. ఇప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చెప్తా. నరేంద్ర మోదీ నరేంద్ర మోదీయే, అక్కడ ఉన్న నరేంద్ర మోదీ ఇక్కడ ఉన్న నరేంద్ర మోదీ, కానీ ఆయన పదవిలో ఉన్నప్పుడు ఆయన ప్రధానమంత్రి. యజ్ఞం చేసేటప్పుడు యజ్ఞం చేసేటువంటి బ్రాహ్మణుల్ని ఋత్విక్కులు అంటారు. ప్రభుజీ నేను అనుకుంటున్నాను వీళ్ళు చాలా నాలెడ్జ్ ఉంటుంది కదా ప్రభుజీ, బ్రాహ్మణులకు చదువుతారు వేదాలు తెలుస్తుంది ఇలాంటి శక్తులు గడిస్తారు కాబట్టి చాలా మంది రాజులు వాళ్ళ యొక్క హెల్ప్ తో ఉండే వాళ్ళు రాజ్యాలను చేసేవాళ్ళు కదా ప్రభుజీ. అవును మాతాజీ, అందుకే బ్రాహ్మణుల నిర్దేశంలోనే రాజులు పాలన చేయాలి.